కొన్ని బైబిల్లో నుంచి కొన్ని అమూల్యమైన సంగతులు మనం బైబిల్లో నుంచి దాని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు. మీ అనాది సంకల్పంలో ఈ భూమి మీదకు తండ్రి సజీవు లెక్కలో ఉన్నటువంటి మమ్మల్ని తండ్రి జ్ఞాపకం చేసుకోండి. మరి ఎందుకు మీరు ఈ లోకానికి మమ్మల్ని పంపించారో ఆ మనసును అర్థం చేసుకొని తండ్రి మీ చిత్తాన్ని భూమి మీద జరిగించేటటువంటి బిడ్డలుగా తండ్రి, మరి ముఖ్యంగా మీ వాక్యం యొక్క అనుభవ జ్ఞానాన్ని మేము పొందులాగిన తండ్రి సహాయాన్ని దయచేయండి. చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధమైన నామమని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వర్లారా, అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. మరి కొన్ని మాటలు బైబిల్లో నుంచి ధ్యానిద్దాం. యాక్చువల్గా ఈరోజు ఉదయం నుండి బాగా అలసటగా ఉంది, రాత్రి కూడా నిద్ర సరిగ్గా లేదు. కొన్ని మాటలు మనకి తెలిసినటువంటి కొన్ని సంగతులను జాగ్రత్తగా ఆలోచిద్దాం. మనందరికీ తెలుసు, భూమి మీద సర్వమానవాళికి దేవుడు మన తండ్రి. సర్వమానవాళికి తండ్రి ఎవరు? పరలోకమందు ఉన్నటువంటి దేవుడే, ఆయన తండ్రి. ఆ తండ్రి భూమి మీద మరొక తండ్రికి మనల్ని ఎందుకు ఇస్తున్నారు? బాగా అర్థం చేసుకోవాలి. అమ్మా, మనం ఆల్రెడీ మనకు తండ్రి ఆయనే కదా. ఆదాముకు తండ్రి ఎవరు? దేవుడు. అవ్వకు తండ్రి దేవుడే. కయ్యూనుకు తండ్రి ఆదామని మొదలు చెబుతున్నాం, ఆదామని చెబుతున్నాం. కయ్యూనుకు తండ్రి కూడా దేవుడే. మరి మనకు తండ్రి దేవుడే, మనకు తండ్రి దేవుడే. కానీ ఆ తండ్రి భూమి మీద మరొక తండ్రికి మనలను బహుమానాలుగా ఇస్తున్నారు, అవునా కదా? ఎందుకు ఇస్తున్నారు? ఆయన అలా చేయలేరా? ఆయనే తండ్రిగా ఉండి సమస్తము మరొకరికి ఇవ్వకుండా మనల్ని పెంచలేరా? చేయగలరు. కానీ ఎందుకంటే భూమి మీద బ్రతికే ఈ కొద్ది కాలం అసలు పరలోకపు తండ్రికి లోబడటం ఏంటో నీకు తెలియాలి అని అంటే, ముందు ఈ శరీరానికి తండ్రిగా ఉన్నటువంటి నీ తండ్రిని నీ తల్లిని నువ్వు సన్మానించటం, వారికి లోబడటం అనేది చాలా ప్రాముఖ్యం. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఇక్కడ తల్లికి తండ్రికి మరియు పిల్లలకు కూడా దేవుడు కొన్ని సంగతులు రాయించారండి. ఏమని చెబుతున్నారు? మొదటి వచనం పిల్లలారా అని అన్నారండి. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు లోకానుసారంగా కాదు, ఓకేనా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి ఇది ధర్మమే అని అన్నారండి. ఇది దేవుని ధర్మము. తల్లిదండ్రులకు మనం విధేయత చూపించాలి. భూమి మీద బ్రతికే ఈ కొద్ది కాలం పరలోకపు తండ్రి చిత్తం మనకు తెలియాలి అని అంటే, మొట్టమొదట మనం ఎవరిని సన్మానించాలి అంటున్నారు? మరి తల్లిని తండ్రిని సన్మానించడం అంటే ఏంటండి? రోజు లేచేసేసి ఉదయం లేవగానే మమ్మీ గుడ్ మార్నింగ్, ఒకసారి ఇట్రా అని చెప్పేసి ఒక సెల్వా తీసుకొచ్చేసి కప్పేయటమా, లేకపోతే డాడీ ఇక్కడ రండి అని చెప్పేసేసి కాళ్ళకి నమస్కారం చేసేసి ఒక పూలదండ వేయటమా? అది కాదు సన్మానించడం అంటే. మరి సన్మానించడం అంటే ఏంటి? వాళ్ళ యొక్క ఆజ్ఞలు, వాళ్ళ మాటలకు మనం లోబడి ఉండటం, వారి మనసులో ఏముందో అది తెలుసుకొని వారికి ఇబ్బంది కలగకుండా వారికి లోబడి ఉండటం అనేది మనకు అర్థమైతే, ప్రియమైన వారలరా, ఇది ఏ స్థితిలో ఉన్నా కూడా అండి, ఈరోజు చాలామంది తల్లిదండ్రులు దిక్కులేని వారికి అయిపోతున్నారంటే కారణం పిల్లల కోసం సమస్తం త్యాగం చేస్తున్నారు వాళ్ళు. పిల్లల కోసం తల్లిదండ్రులు సమస్తము త్యాగం చేస్తారు. త్యాగం చేసిన తరువాత వీళ్ళు పెద్దవారు అయిన తర్వాత ఏం చేస్తున్నారు? పెద్దవారు అయిన తర్వాత ఒక హోదా వచ్చేసినప్పుడు, పెళ్లి చేసుకున్న తర్వాత భార్య వచ్చేసినప్పుడు, ఎవరికో భార్యకు నచ్చలేదనో, లేకపోతే ఫ్రెండ్స్ ముందు విలువ తక్కువగా ఉంటుందేమో అని తల్లిదండ్రులు పేదవారిగా ఉండి వారికి దుస్తులు సరిగ్గా లేకపోయినా, మాట సరిగ్గా లేకపోయినా, స్నేహితులను బట్టి తల్లిదండ్రులను దగ్గరకు రానియకుండా ఉండేటటువంటి వారు ఎంతోమంది మన మధ్యలో ఉన్నారు, మీ అందరికీ తెలుసు, అవునా కదా? అవును, అలా ఉన్నారు. అంటే నీ స్థితి ఈరోజు పెరిగింది, నువ్వు అదే స్థితిలో నుండి వచ్చావు. మన స్థితి ఏ స్థితికి పోయినా సరే, అది పెద్ద స్థితికి పోయిందా, ఉన్నతమైన స్థితికి పోతుందా, లేకపోతే ఉన్నతమైన స్థితిలోనికి వ్యతిరేకంగా పోతుందా అనేది, ఏ స్థితిలో ఉన్నా తల్లిదండ్రులను మనం సన్మానించటం, గౌరవించడం అనేది చాలా ప్రాముఖ్యకరమైనది. ప్రియమైన వారు, ఎలాంటి స్థితిలోకైనా సరే, మీకు ఈరోజు ఒక కూతురును చూపిస్తానండి బైబిల్లో నుంచి. ఒక కూతురుని ఎలాంటి ఎంత గొప్ప స్థితికి వెళ్ళిపోయినా కూడా తల్లి తండ్రుల మాటలకు ఎదురు చెప్పనటువంటి ఒక గొప్ప కుమార్తెను మనం బైబిల్లో నుండి చూద్దామండి.
ఒక గొప్ప కుమార్తెను బైబిల్లో నుండి చూద్దాం. ఎస్తేరు గ్రంథం, అది ఇజ్రాయేలీలు, మీ అందరికీ తెలుసు ఇజ్రాయేలీలు 10 గోత్రాల వారు ఇజ్రాయేలీలుగా ఉన్నారు, 2 గోత్రాల వారు యూదులుగా ఉన్నారు. అన్నదమ్ముల పిల్లలు 12 గోత్రాల వారు విడిపోయారు. విడిపోయినటువంటి ఈ గోత్రాల వారిలోని ఈ 10 గోత్రాల వారు అష్షూరు సామ్రాజ్యానికి చెరలోనికి వెళ్ళిపోయారు. అష్షూరు సామ్రాజ్యానికి చెరలోనికి వెళ్ళిపోయిన తరువాత మిగిలినటువంటి యూదులు బెన్యామీనీలు, యూదులు, ఈ 2 జాతులను కలిపి యోధా గోత్రము యూదులు అని అన్నారు. ఈ 2 జాతులను కలిపి ఏమన్నారు? యోధా జాతి అని అన్నారు. ఈ యోధా జాతి చివరి దినాలవి. ఆ చివరి దినాల్లో ప్రవచించినటువంటి ఒక గొప్ప యవనస్తుడే యిర్మీయా గారు. మీకు 10వ తారీఖున యిర్మీయా గారి గురించి చెబుతాను కోసిగిలో. ఒకవేళ మీరు అవకాశం ఉంటే కలుసుకోండి. 10వ యిర్మీయా గారి గురించి, బలవంతుని చేతిలో బాణం యిర్మీయా అనేటటువంటి ఒక మంచి అంశాన్ని ఆ రోజు చెబుతాను మీకు. ఒకవేళ అవకాశం కనుక ఉంటే కలుసుకోండి. ఈ ప్రవచించిన తరువాత వీళ్ళు 70 సంవత్సరాలు చెరలోనికి వెళ్ళిపోవాలి. వీళ్ళు యూదులు. ఎందుకు యూదులను దేవుడు ఒక కంట కనిపెడుతున్నాడంటే, ప్రియమైన వారలారా, యూదులను అసలు భూమి మీద మనుషులందరూ కూడా ఈ లోకానికి వచ్చిన తరువాత లోకంలో ఉన్నటువంటి ఈ మనుషులు పాపం వలన దేవునితో ఉన్నటువంటి సంబంధం తెగిపోయినటువంటి ఈ బంధాన్ని మరలా తిరిగి నిర్మించగలిగినటువంటి మహానుభావుడే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు అబ్రహాము సంతానంలో నుంచి రావాలి, ఆ తర్వాత ఇస్సాకు సంతానంలో నుంచి రావాలి, ఆ తర్వాత యాకోబు సంతానంలో నుంచి రావాలి. ఇలా ప్రవచనాలు చెబుతున్నారు తరతరాలు జరుగుతుంటే. ఆ తర్వాత ఉన్నటువంటి గోత్రాలలో యోధా గోత్రంలో నుంచి వస్తారు అని చెప్పారు. ఇప్పుడు ఈ యూదులు వీళ్ళు కూడా బానిసత్వంలోకి వెళ్ళిపోయారండి. ఎక్కడికి? బబులోను అనే ఒక సామ్రాజ్యం చెరలోనికి వెళ్ళిపోయారు. ఎక్కడికి? బబులోను అనే సామ్రాజ్యపు చెరలోనికి వెళ్ళారు. ఇప్పుడు సామ్రాజ్యపు చెరలో ఉన్న యూదులు పూర్తిగా హతమయ్యారనుకోండి, బాగా ఆలోచిద్దాం, పూర్తిగా యూదులు అందరూ హతమయ్యారనుకోండి, దేవుడిచ్చిన ప్రవచనం ఏమైపోద్ది? యాకోబు మరణశయ్యపై ఒక ప్రవచనం చెప్పాడు, యోధా గోత్రపు కొదమ సింహము రాజదండాన్ని చేపడుతుంది, అతని రాజదండం అనేది ఎప్పటికీ తొలగిపోదు అన్న ప్రవచనం 49 ఆదికాండంలో ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు ఆ ప్రవచనం నెరవేర్పు అనేది యాకోబు తనకు తానుగా చెప్పింది కదా, అది దేవుడు యాకోబు నోట పలికించినటువంటి దేవుని యొక్క ప్రవచనం అది. ఇప్పుడు ఆ ప్రవచనం నెరవేరాలి అనంటే యూదులు ఎంతమంది నాశనం అయిపోయినా సరే ఒక శేషం అనేది ఎప్పుడు మిగలాలి. మిగలాలా వద్దా? మిగలాలి. ఆ శేషం ఎంతవరకు మిగలాలి? యేసు ప్రభు భూమి మీదకు వచ్చి సిలువలో తన ప్రాణాన్ని ఇచ్చి రక్తం కార్చి మరలా మనకు రక్షణ అనేది ప్రపంచ మానవాళికి ఇచ్చేంత వరకు యూదులు కాపాడబడుతూ ఉండాలి. ఇప్పుడు ఈ యూదులందరూ ఎక్కడున్నారు? ఇప్పుడు బబులోను సామ్రాజ్యపు చెరలో ఉన్నారు. నెబుకద్నెజర్ అనేటటువంటి రాజు కాలంలో మీ అందరికీ తెలుసు యూదులు ఎన్నో శ్రమలు పడ్డారు. చివరికి మీకు తెలిసినటువంటి ఒక సందర్భం ఏంటంటే, ఆ అతను బబులోను సామ్రాజ్యపు చెరలో ఉన్నటువంటి ఆ రాజు ఏం చేశాడు? ఒక ప్రతిమను చేయించాడు. ఆ ప్రతిమకు యూదులందరూ నమస్కారం చేయాలి. యూదులందరూ వేల కొద్దిగా ఉన్నారు, యూదులు వేలల్లో ఉన్నారు, ఈ లక్షలలో ఉన్నారు యూదులు. ఆ యూదులలోని ఒక చెర, ఆ చెరలో ఉన్నటువంటి యూదులందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఆ రాజు ఆజ్ఞ ప్రకారం లోబడాలి. లోబడిన తరువాత అక్కడ బొమ్మకు నమస్కారం చేయాలి. నమస్కారం అందరూ చేశారా లేదా? అందరూ చేశారా? సకల జనులు అందరూ చేశారు. ఆ రాజ్యంలో ఉన్న సకల జనులు చేశారు, ఒక్క ముగ్గురు తప్ప. మీ అందరికీ తెలుసు, ఏ ముగ్గురే యూదులు ఉన్నారా? ఏమండి, ముగ్గురే ఉన్నారా ఈ సిటీలోని? మీరే ఉన్నారా? ఇంకా లేరా? దేవుని కోసం నిలబడేవారు ముగ్గురన్నా? ముగ్గురైతే దేవుని యొక్క కీర్తిని ఆకాశానికి ఎత్తినటువంటి మహానుభావులు, గొప్పవారు వాళ్ళు. ఆ రాజు పరిపాలన అంతమైపోయింది. దానియేలు దర్శనంలో చెప్పాడు, రాజా మీకు 4 లోహాలు కలిగినటువంటి ఒక విగ్రహం కనిపించింది కదా, మొదటిది బంగారం, మీ రాజ్యం ఇది పతనమైపోద్ది, దీని తర్వాత మరొక రాజ్యం వచ్చింది, అదే మాదియ పారసిక సామ్రాజ్యం. మొదటి రాజ్యం పతనమైపోయింది ఆ రాజ్యపు చెరలోనే ఉన్నవారు యూదులు. ఆ తర్వాత 2వ సామ్రాజ్యం మాదియ పారసికుల సామ్రాజ్యం వచ్చింది. ఆ మాదియ పారసికుల సామ్రాజ్యంలోని ఇప్పుడు ఒక రాజు ఉన్నారండి, అతని పేరు అహష్వరోషు. ఏం పేరు? అహష్వరోషు. ఈ అహష్వరోషు అనే రాజు మాదీయులు. ఈ రాజు
మాదీయ పారసీకులలో వచ్చినటువంటి రాజు. ఈ రాజు కాలంలోని కూడా ఇంకా చెర కొనసాగుతూనే ఉంది. యూదులకు ఇంకా విడుదల కాలేదు, యూదులకు చెర నుంచి విడుదల కాలేదు. ఇలాంటి పరిస్థితులలోని అక్కడ ఉన్నటువంటి యూదులు, అనేక మంది యూదులు ఉన్నారు. ఆ యూదులలోని ఈ అహష్వరోషు రాజు అనే అతను పరిపాలిస్తున్నాడు. అతని పరిపాలన అప్పట్లో, ఆ పరిపాలన కాలంలోని చివరికి మన దేశం కూడా ఆ రాజు పరిపాలనలోనే ఉంది. ఒకసారి చూడండి అన్నమాట, మొదటి అధ్యాయము మొదటి వచనం, ఎస్తేరు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనం, అహష్వరోషు దినములలో జరిగిన చర్య వివరము హిందూ దేశము మొదలుకొని అని ఉందండి. ఏమంటే ఎక్కడ, ఏ దేశం, మన దేశం కూడా ఎవరి పరిపాలనలో ఉంది? అహష్వరోషు అనే పరిపాలనకు రాజు ఎవరు? ఆ రాజ్యంలోని భారతదేశానికి కూడా అప్పుడు ఉన్నటువంటి రాజు ఎవరంటే అహష్వరోషు. అహష్వరోషు ప్రపంచాన్ని జయించినటువంటి మొట్టమొదటి వాడు నెబుకద్నెజర్. ఆ తరువాత వచ్చినటువంటి రాజులలోని ఒక రాజు ఇతను. ఒక రాజు ఎవరు? అహష్వరోషు. మన భారతదేశం కూడా ఆ రాజు పరిపాలనలోనే ఉంది. ఇలాంటి సమయాలలోని రాజుగారు అని అంటే ఏమండి, మన జనరల్గా అసలు రాజు అంటేనే, ఒక సామ్రాజ్యానికి రాజు అంటేనే చాలా ఉన్నతమైన వాడు, అంతేనా? మనం జనరల్గా ఒక పెళ్లి ఫంక్షన్ చేసామనుకోండి ఎలా ఉంటుంది? విందు పోటీలు పడి చేస్తున్నారు ఈరోజు, అవునా కదా? ఒకరు చికెన్ పెట్టారంటే మరొకరు మటన్ అంటున్నారు. వీళ్ళు మటన్ పెట్టారు కదా అని ఇంకొకళ్ళు ఆ మటన్తో పాటు స్వీట్లు, మిక్సింగ్లు, తర్వాత చాలా గిఫ్ట్లు ఎన్నో ఇస్తున్నారు, అవునా కదా? ఒకళ్ళకి మించి ఒకళ్ళు, ఒకళ్ళకి మించి ఒకళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఆ రాజ్యంలోని ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి అహష్వరోషు రాజు ఒక విందు చేశాడండి. 7 రోజులు విందు. ఎన్ని రోజులు? 7 రోజులు విందు. ఆ 7 రోజులు విందు 120 సంస్థానాలకు విందు జరుగుతుంది. 120 సంస్థానాలకు విందు జరుగుతుంది. ఆ విందులోని వారికి నచ్చిన తిండి పెడుతున్నారు, వారికి నచ్చింది త్రాగటానికి ఇస్తున్నారు, వారికి నచ్చినటువంటి గిఫ్ట్లు ఇస్తున్నారు. అంత బాగా జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులలోని ఈ రాజుగారికి మనసులో కోరిక వచ్చింది. మీ అందరికీ తెలుసు ఏంటి ఆ కోరిక? నా భార్య అయినటువంటి ఈ దేశపు, ఈ ప్రపంచాన్ని పరిపాలించే నా మా మహారాణి, మహారాణి తలపైన పెట్టుకున్న కిరీటం, ఆమె సౌందర్యం నా రాజ్యంలో ఉన్న అధిపతులు అందరూ కూడా చూడాలి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వారికి కొంతమందికి ఒక ఆజ్ఞ ఇచ్చాడంట. చూడండి ఏమంటుందో, మొదటి అధ్యాయము 10వ వచనం చూడండి ప్రియమైన వారు. 10వ వచనం, 7వ దినమందు. ఎన్నో దినమందు? 7 దినాలు విందు చాలా హ్యాపీగా జరిగింది. 7 దినాలు విందు చాలా హ్యాపీగా జరిగింది. ఇప్పుడు 7వ దినం ఎండింగ్లో ఉంది. 7వ దినమందు రాజు ద్రాక్షారసము త్రాగి సంతోషముగా ఉన్నప్పుడు కూడి వచ్చిన జనమునకును అధిపతులకును రాణి అయిన వస్తి. మహారాణి గారి పేరు ఏం పేరు? రాజుగారి పేరు అహష్వరోషు. రాజుగారి పేరు అహష్వరోషు. రాణిగారి పేరు వస్తి. ఈ వస్తి పెద్ద కుస్తీలు మారిది. అర్థమైందా? ఈ వస్తీ గారు పెద్ద కుస్తీల మారి. అంటే ఈమె ఎలాంటిదంట చూడండి, రాణి అయిన వస్తీ యొక్క సౌందర్యమును కనపరచవాలని. ఎవరికి కనపరచాలనుకుంటున్నారు? కూడి వచ్చిన జనమునకును అధిపతులకును. ఆమె సౌందర్యాన్ని కనపరచవాలనని రాజకిరీటము ధరించుకొని ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చునట్లుగా రాజైన అహష్వరోషు ఎదుట ఉపచారము చేయు 7 నపుంసకులు ఉన్నారండి. మహారాణి గారికి అధిపతులు ఎవరిప్పుడు? నపుంసకులు. నపుంసకులు అంటే మీకు తెలుసు కదా, అటు స్త్రీలు కాదు అలానే పురుషులు కాదు, నపుంసకులు. నపుంసకులు కూడా దేవుని రాజ్యానికి వారసులు, గుర్తుంచుకోవాలి. వాళ్ళకి ఇలా వచ్చిందని మనమేమి వాళ్ళని కించపరచకూడదు, వాళ్ళ పట్ల మనం అమానుషంగా ఉండకూడదు. ఎందుకంటే వారికి కూడా కూతుర్లు కుమారులు అనే పేరు కంటే ఒక గొప్ప పేరును యెషయా గ్రంథంలో చెబుతారనమాట. వారికి ఒక గొప్ప పేరుని ఇస్తాను, నా ఇంట్లోని ఒక భాగాన్ని వారికి ఇస్తాను అని అన్నారు దేవుడు. అయినా సరే క్రైస్తవుడు అన్నవాడికి ఏముండాలి? ఒకసారి బాప్తిస్మం పొందినటువంటి మీలోని యూదుదే ఏమని గ్రీసు దేశస్థుడు అని కానీ చెప్పండి, బాప్తిసం పొందిన మనలో ఏ తేడా ఉండకూడదు? యూదుడని, గ్రీసు దేశస్థుడని, దాసుడని, స్వతంత్రుడని, స్త్రీ అని, పురుషుడని, అసలు ఎలాంటి భేదము లేదు అని అంటే నపుంసకుల పట్ల మనకి ఎలాంటి
ఉండకూడదు, ఎలాంటి అభ్యంతరం ఉండకూడదు ప్రియమైన వారు. ఈ అధిపతులు అందరిని పిలిచారు, ఈ అధిపతులు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మహారాణికి నమస్కారం చేసి, అమ్మా మహారాణి గారు, రాజుగారు మిమ్మల్ని రమ్మంటున్నారు, దయచేసి ఆ యొక్క రాజ్యసభలోనికి రండి అని అన్నారు. రాజ్యసభలోకి ఇప్పుడు రావాలా వద్దా? ఇప్పుడు మహారాణి హోదాని పక్కన పెడితే పిలిచింది ఎవరంటే సాక్షాత్తు తన భర్త. పిలిచింది ఎవరు? భర్త. కనీసం భర్త పిలిచినప్పుడు భార్య రావాలా వద్దా? పైగా ఒక్కడున్నాడా ఇప్పుడు జనం మందిలో ఉన్నాడా? అనేక జనముల మధ్య ఉన్నాడు ఇప్పుడు. ఇప్పుడు వీళ్ళ మధ్యలో ఏ మాట మాట్లాడినా కూడా ఏమైపోద్ది? భర్త, తనకు శిరస్సుగా ఉన్న భర్త మాట డౌన్ అయిపోద్ది, అతని విలువ తగ్గిపోద్ది. ఈ ఆలోచన ఏమి చేసుకోలేదండి, ఈ ఆలోచన ఏమి చేసుకోలేదు. ఆమె సరాసరి ఏం చేసింది? ఆమె ఏం చేసింది చెప్పండి. రాణి అయిన వస్తి 12వ వచనం, రాణి అయిన వస్తి ఆమె అందం గురించి అక్కడ రాసిన చూడండి, ఆమె సౌందర్యవతి అని ఉందండి. ఉందా 12వ వచనంలోనే ఆ మాట ఉంది చూడండి, ఆమె సౌందర్యవతి వస్తి చాలా అందగత్య. ఆ రాజ్యంలోని అలాంటి అందగత్య ఇంకెవరో లేరు. నెక్స్ట్ ఏం చేసింది? అందము మోసకరమైనది అని రాసిందా బైబుల్లో? అమ్మగారు ఈ అందాన్ని చూసే లోపల పొంగిపోయింది. అర్థమైందా? వాడు పిలిస్తే అంత, వాడి బాబు పిలిస్తే అంత అని అనుకుంది. వెంటనే ఏం చేసింది? రాణి అయిన వస్తి నపుంసకులు చేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పుకోకపోగా రాజు మిగుల కోపగించెను, అతని కోపము రగులు కొనెను. ఇప్పుడు మీరు బాగా ఆలోచించాల, ఇప్పటి వరకు అధిపతి ఎవరు? ఈ రాజ్యానికి అధినేత ఎవరు? ఆ మహారాజే, ఆ మహాచక్రవర్తి. ఎవరు అతను? అహశ్వరోషు. అతని కింద ఉన్నవారు ఎంతోమంది అధిపతులు ఉన్నారు. ఈ అధిపతులు అందరూ ఇలా ఉండగానే తన భార్య పంపిన కబురేంటి? నేను రాను, వాడు దిక్కుండా కాడపోయి చెప్పుకోపోండి అన్నాడు. ఇప్పుడు రాజుగారి పరువు నిలబడినట్ట, గంగలో కలిసినట్ట. గంగలోనే కాదు, కావేరి, గోదావరి అన్నిట్లలో కలిసినట్టే. అవునా కదా? ఇప్పుడు ఇతని పరువు పోయింది. ఇప్పుడు ఇతని పరువు పోయింది. రెండోది చాలా కోపపడుతున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు అసలు నిజంగా గనక ఇతను నిజంగా కోపాన్ని అణుచుకున్నవాడని చెప్పొచ్చండి. ఆ దెబ్బకు పోయి ఒక్క దెబ్బకి చిరఛేదనం చేయమని చెప్పొచ్చు. కానీ అక్కడ ఉన్నటువంటి అధిపతులను పిలిచి ఏమంత నేరం చేసింది, ఈ నేరానికి శిక్ష ఏంటో చూడండి, మన చట్టం ప్రకారం ఏమకు శిక్ష ఏంటో చూడండి అని అంటే, రాజా, రాజ్యంలో ఉన్నటువంటి రాజకుటుంబికులలో ఉన్నటువంటి ఎవరైనా సరే ఎలాంటి ద్రోహం చేస్తే వారిని రాజ్యం నుండి శాశ్వతంగా ఆమెను మహారాణి నుండి తప్పించేసేయండి. ఎందుకంటే ఈరోజు మీకు ఎదురు చెప్పింది ఏమా, మీ మాటను ధిక్కరించింది ఏమా, ఏమి మాటను బట్టి మా భార్యలో మనోళ్ళు ఏమంటున్నారు, వీళ్ళన్నా సరే కొంచెం కవర్ చేసి, ఏమోలే ఆమెమో చికాకులో ఉందేమో పానీండ్లే అని అంటారు. వీళ్ళు కూడా ఏమంటున్నారు, మీ మాట మీకే విలువ లేదు, ఈరోజు ఆమె గారి మాట విని మా భార్యలో మాకెదురు తిరిగితే ఈ రాజ్యం పరిస్థితి ఏమైపోవాలి, కాబట్టి రాజా మీరు తక్షణం ఆమెను మహారాణి హోదా నుంచి పోస్టు ఉందా పోయిందే. ఒక్క మాటే కదమ్మా, ఒక్క మాటకి దశ తిరిగిపోయింది చూడండి. ఒక్క మాటకి రాజ్యానికి మకుటం లేని మహారాజు గారి యొక్క భార్యగా ఉన్న స్టేటస్ ఒక్క మాట నేను రాను పో అని అన్నది. ఆమె కూడా అక్కడి నుంచి, వాళ్ళు కూడా నువ్వు కూడా పో అని అన్నారు. ఎక్కడి నుంచి? మహారాణి హోదాలో నుంచి గెంటి వేయబడింది. ఇప్పుడు రాజుగారికి భార్య ఉందా? రాజుగారికి భార్య లేదు. భార్య లేనటువంటి మహారాజు ఇప్పుడు, ఈ రాజుగారికి ఇప్పుడు భార్యలు కావాలి, భార్య కావాలి, భార్యలు కావాలి. కావాలనుకుంటే ఆయనకు తక్కువేముంది చెప్పండి. అప్పుడు ఈయన అక్కడ ఉన్నటువంటి అధిపతులు అందరూ కలిసి ఒక సలహా చెప్పారు. ఏమండి, మీకు ఎలా కూడా ఇప్పుడు భార్య లేదు, ఈ రాజ్యానికి ఒక మహారాణి లేదు, కాబట్టి ఈ రాజ్యంలో ఉన్నటువంటి అందగత్యలందరినీ కూడా మీకోసం వెతుకుతాము, ఈ రాజమందిరానికి తీసుకొస్తాము, మీకు ఎవరు నచ్చితే వారితోనే మీరు మహారాణిగా మీరు ప్రకటించవచ్చు, మీ మనసుకు ఎవరు నచ్చితే వారిని మహారాజ్యపు పట్టాభిషిక్తురాలుగా మీరు చేయవచ్చు, కాబట్టి మాకు అలాంటి అవకాశం ఇవ్వండి అని అన్నారు. ఇది మంచి సలహానా మంచి సలహాన కాదా? మంచి సలహా. ఇప్పుడు రాజ్యంలోనికి సకల జనులు ఉన్నారు. ఆ సకల జనులలోని ఒక జాతి ఉంది. ఏంటా జాతి? యోధాజాతి. గుర్తుంచుకోండి, యోధాజాతి. యోధాజాతిలోని ఒక వ్యక్తి ఉన్నాడండి, అతని పేరు మొర్దుకై. ఏం పేరు? మొర్దుకై. నెబుకద్నెజర్ 3 అటాక్లు చేశాడమ్మా, 3 అటాక్స్. ఎవరి మీద? ఈ యోధయా దేశం మీద 3 సార్లు దండెత్తి వచ్చాడు. 3వ సారికి పూర్తిగా అక్కడున్న వారందరిని చెరపట్టుకొని పోయాడు. మొదటిసారి దానియేలు వెళ్ళాడు, 2వ సారి
ఈ మొర్దుకై వెళ్ళాడు. రెండవ అటాక్లోనే ఈ మొర్దుకై కూడా పట్టబడినవాడు. ఈ మొర్దుకై కూడా పట్టబడినవాడు అంటే ఈ రాజ్యంలో ఉన్నటువంటి వీళ్ళు ఇదిగో అహస్వరోసు కాలానికి వచ్చేసారు. ఈ అహస్వరోసు కాలానికి వచ్చినటువంటి వీళ్ళల్లోనే ఒక భక్తి కలిగినటువంటి యూదుడు అన్నమాట రాయబడింది. భక్తి కలిగిన యూదుడు, అతని పేరు ఏం పేరు? మొర్దుకై. మొర్దుకై బంధువురాలి కుమార్తె. బంధువురాలి కుమార్తె. ఆ మాట ఒకసారి చూద్దాం చూడండి, రెండో అధ్యాయము 15వ వచనం చూడండి ప్రియమైన వారిలో. 15వ వచనం, మొర్దుకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పిన తండ్రి అయిన అబీహాయలు కుమార్తెయగు ఎస్టేరు రాజునొద్దకు వెళ్ళుటకు అనే మాట ఉందండి. అంటే ఈమె ఎవరన్నమాట ఇప్పుడు? ఎస్టేరు కడుపును పుట్టిన బిడ్డ లేకపోతే పెంచుకున్న బిడ్డ? పెంచుకున్న బిడ్డ. ఇప్పుడు మీరు బాగా ఆలోచించాలి, అసలు కడుపును పుట్టిన బిడ్డలే ఈరోజు కాళ్ళతో తంతున్నటువంటి కూతుర్లు మన మధ్యలో ఉన్నారు. ఉన్నారా లేరా? ఉన్నారా? కడుపును పుట్టిన బిడ్డలే కాళ్ళతో తంతినేటటువంటి రోజులు ఇవి. ప్రారంభం నుంచి మనం ఎంతోమందిని చూస్తున్నాం, ఏమా కడుపును కూడా పుట్టలేదు, పైగా ఏమా బంధువు రాలి, ఆ తల్లి తండ్రి ఇద్దరు చనిపోయారు, అనాథగా ఉంది. అనాథను ఈ మొర్దుకై చేరదీశాడు, తన సొంత బిడ్డలాగా చూస్తున్నాడు. ఈ సొంత బిడ్డగా కానిటువంటి ఈ పెంచిన బిడ్డ, ఈ బిడ్డ అక్కడ ఉన్నప్పుడు ఏమో కూడా అందగత్తె అండి, ఏమో కూడా అందగత్తె. ఇప్పుడు ఏమనో ఆ రాజ్యంలోనికి ఎంపిక చేయబడిన కన్యకలలోని ఏమో కూడా సెలెక్ట్ చేయబడింది. ఇప్పుడు మీరు ఆలోచించాలి, ఇప్పుడు ఈమ వెంటనే రాజుగారి సన్నిధికి వెళ్ళిపోద్దా? మీరు చెప్పాలి, ఇక్కడ ఉన్నటువంటి ఈమ వెంటనే రాజుగారి సన్నిధికి వెళ్ళిపోద్దా? వెళ్ళిపోద్దా? ఎంపిక చేయబడింది, సెలెక్ట్ చేయబడింది. సెలెక్ట్ చేయబడిన తర్వాత ఏమను రాజమందిరంలో మహారాజు సన్నిధిలోకి తీసపోయింది అనుకోండి. ఒక ఎగ్జాంపుల్ చెబుతాను, మన మధ్యలో ఉన్నటువంటి చెల్లెలు కొంతమంది ఉన్నారు. మనం స్థితిగతులను బట్టి, మనకున్నటువంటి పేదరికాన్ని బట్టి మన భాష వేరు, మన యాస వేరు. ఇక్కడ ఉన్నటువంటి ఏమైనా సరాసరి రాజుగారు అందగత్తే, చూడటానికి అందంగానే ఉంది, అందంగా ఉంది కదని చెప్పి రాజుగారి దగ్గరకు పోయింది అనుకోండి, నమస్కారం అండి ఎలా ఉన్నారు అని అన్నదనుకోండి, ఇప్పుడు రాజుగారికి ఏమనిపించింది? మీరు బాగా ఆలోచించాలా, ఇప్పుడు ఇక్కడ అందగత్తే, అందగత్తే కాదంటా నేను, అందగత్తే అందగత్తే అక్కడికి వెళ్ళిన అంటనే ఈ మాట మాట్లాడితే రాజుగారు ఏమంటాడు? ఏడ పట్టుకొచ్చారా, ఎక్కడ పట్టుకొచ్చారా స్వామి, తీసుకోండి రా అంటాడు. అంటాడా లేదా? ఇప్పుడు ఆమెకి ఏం చేయాలి? ఇప్పుడు భాష కాని భాష ఇది, గుర్తుంచుకోండి, వీళ్ళ భాష వేరు, ఆ రాజుగారి భాష వేరు, వాళ్ళ భాష వేరు, వీళ్ళ భాష వేరు, వాళ్ళ పద్ధతులు వేరు, వీళ్ళ పద్ధతులు వేరు. అలా ఎంపిక చేయబడినటువంటి వారిలోని ఒక్కొక్కరికి ఇప్పుడు వాళ్ళకి ఎంత టైం ఇచ్చారో ఒక్కసారి చూడండి, ఎంత టైం ఇచ్చేశారు? ఎన్ని 12వ వచనం చూడండి, ఎంత సమయం ఇచ్చారు, ఏమేమి ఇచ్చారు వాళ్ళు అసలు మార్చబడటానికి? 2వ అధ్యాయము ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం, 6 మాసములు గోపరస తైలముతోను 6 మాసములు సుగంధ వర్గములతోనూ స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములతోనూ స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునద్దకు పోవువారు. 12 మాసములైన తరువాత రాజైన అహస్వరోషునొద్దకు వెళ్ళుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నది రాజునొద్దకు ఆ విధముగా పోవుచుండని. ఎంత టైం పడుతుందో తెలుసా? మహారాణిగా తినటానికి తిండి లేక కట్టుకోవడానికి బట్ట లేనటువంటి పెంపుడు తండ్రి దగ్గర ఉన్నటువంటి ఈ కూతురు, ఈ బిడ్డ, బాగా ఆలోచిద్దాం, ఈ బిడ్డ ఒక్కసారిగా తంతే నేతి ఏమంటారు బుట్టలో పడిపోవటం అంటారు చూసారా, అక్కడికి వెళ్ళిపోయిందండి, దశ మారిపోయింది. ఇక్కడ తినటానికి తిండి లేదు, ఇప్పుడు అక్కడికి వెళితే పరిమళ ద్రవ్యాలతో స్నానం చేసేటటువంటి గొప్ప భాగ్యం. ఏ బట్ట కావాలంటే ఆ బట్ట కట్టుకోవచ్చు, ఏ తిండి కావాలంటే ఆ తిండి తినొచ్చు, ఏ తిండి కావాలంటే ఆ తిండి తినొచ్చు. ఆనంద్ సార్ చెప్తున్నారు అవునా కదా, ఏది కావాలంటే అది తినొచ్చు, ఏది కావాలంటే అది ఉండొచ్చు. ఇప్పుడు అలా అని వెంటనే రాజుగారి మందిరంలోకి సరాసరి రాజు దగ్గరికి వెళ్ళింది అని అంటే సుమారుగా 1 ఇయర్ టైం వెయిటింగ్లో ఉందేమా, అవునా కదా, 1 సంవత్సరం వెయిటింగ్లో ఉంది. ఎక్కడ ఉంది ఇప్పుడు ఈ 1 సంవత్సరం? ఆ బానిసత్వంలో చెరలో ఉన్నటువంటి ఫ్యామిలీలో నుంచి, ఆ కుటుంబంలో నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది సరాసరి? ఇప్పుడు రాజమందిరంలో బ్రతుకుతుందండి. రాజమందిరంలో బ్రతుకుతున్నటువంటి ఏమ సుమారుగా 1 సంవత్సరం ట్రైనింగ్ తీసుకుంది, అక్కడ 1 సంవత్సరం ట్రైనింగ్ తీసుకుంది. ఈ సంవత్సరంలోనే తండ్రిని కలిసే అవకాశం ఉంటుందా?
ఉంటుందా? ఈ సంవత్సరం ట్రైనింగ్లో తండ్రిని కలిసేది ఎప్పుడైనా సరే ఒక మాట రెండు మాటలు, ఒకవేళ ఎక్కడైనా కనపడితే అది కూడా ఆ రాజమందిరంలోకి ఇతనికి కనుక ఏమైనా పనిపడి అక్కడికి వెళ్ళి ఆమెతో మాట్లాడితే ఒక మాట రెండు మాటలు అంతే తప్ప కూర్చోబెట్టుకొని దగ్గర కూర్చోబెట్టుకొని ఏమైనా చెప్పగలరా? ఏమి చెప్పలేరు. పైగా మొర్దుకై ఒక మాట చెప్పాడు, అమ్మా నువ్వు అక్కడికి వెళ్తాను, మన జాతి ప్రత్యేకమైన జాతి, మన గురించినటువంటి వివరణ ఏమీ తెలియొద్దు. పేరు మార్చాడండి అతనికి, పేరు మార్చాడు. అంతకుముందు ఆమె పేరు హదస్సా. ఏం పేరు ఆమె పేరు? హదస్సా. ఇప్పుడు మార్చిన పేరు, ఇప్పుడు పెట్టబడిన పేరు ఎస్తేరు. పెట్టబడినటువంటి పేరు. అక్కడికి వెళ్ళిపోయారు ఇప్పుడు, అక్కడికి వెళ్ళిపోయారు ఇప్పుడు. అక్కడికి వెళ్ళిన తర్వాత 1 ఇయర్ ఉన్నారండి. ఎంత? వన్ ఇయర్ ఉన్నారు. మన జాతి గురించి కానీ, మన కట్టుబాట్లు గురించి కానీ, మన పద్ధతుల గురించి కానీ నువ్వు ఏది అక్కడ చెప్పొద్దు, అక్కడ చెప్పొద్దు. 1 ఇయర్ అయిపోయింది. 1 ఇయర్ అయిన తర్వాత ఇప్పుడు రాజుగారి సన్నిధిలోకి వెళ్ళేటప్పుడు అక్కడ పనివారు ఉన్నారు, వారందరూ కూడా ఏం చెబుతున్నారు తెలుసా? ఇదిగో అమ్మ, రేపు నీ వంతు, నువ్వు రాజుగారి దగ్గరికి వెళ్ళాలి. రాజుగారు నిన్ను మెచ్చుకోవాలి, నీ అందం రాజుగారికి నచ్చాలి, లేకపోతే నీ కట్టుబాట్లు రాజుగారికి నచ్చాలి, నీ పద్ధతి నచ్చాలి. ఒకవేళ నచ్చితే నువ్వు మహారాణిగా సెలెక్ట్ అయిపోతావు. మహారాణిగా ఎలాంటి సామ్రాజ్యానికి? ప్రపంచాన్ని పరిపాలించే ఆ గొప్ప సామ్రాజ్యానికి నువ్వు మకుటం లేని మహారాణిగా అవుతావు అని అన్నప్పుడు చూడటానికి బంగారపు అలంకారములు ఎన్నో ఉన్నాయండి. ఈ అవకాశం కనుక మన ఇళ్లలో ఉన్నటువంటి స్త్రీలకు వచ్చిందనుకోండి, ఏం చేస్తారు? ఎన్ని పెడతారంటారు? అసలు ఒళ్ళు కనపడిస్తారా? మొత్తం బంగారాలతోనే, నాకు ఆ వడ్డానం కావాలి, నాకు కాలిమెట్లు కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలని చెప్పేసి ఎన్ని బంగారం రాజు సెలెక్ట్ అయితే సెలెక్ట్ అవుతాం, కాకపోతే కాకపోతే తర్వాత ముందు మాత్రం వచ్చిందంతా కూడా ఒంటికి మొత్తం తగిలిచ్చేసుకుంటాం, నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు చాలామంది. అవునా? మరలా వచ్చిద్దో రాదో ఈ అవకాశం, మరలా వచ్చిద్దో రాదో. ఇప్పుడు ఒక్క రాత్రిలోని ఆమె భవిష్యత్తు డిసైడ్ అయిపోద్ది, మహారాణినా లేకపోతే మరలా ఉప పత్నినా అనేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎలాంటి పరిస్థితులలో ఏమా ఎవరు? యూదులలో నుంచి వచ్చినటువంటి ఒక స్త్రీ అండి. యూదులలో నుండి వచ్చినటువంటి ఒక స్త్రీ ఇప్పుడు ఏమేమి తీసుకుంటుందో చూడండి ప్రియమైన వర్లరా. 13, మరియు అంతఃపురములో నుండి రాజు ఇంటిలోనికి వెళ్ళవలసిన సమయమందు ఆమె ఏమేమి కోరునో అది అట్టి స్త్రీకి ఇయ్యబడును. ఏం కావాలంటే అది, ఏం బంగారపు చెప్పులు కావాలండి నాకు అన్నది అనుకోండి, చెప్పులు కూడా ఇప్పుడు దేంతోనే బంగారంతో చేసిన చెప్పులే. అర్థమైందా? బంగారంతో ఏది కావాలంటే అది. ఎలాంటిది కావాలంటే వజ్రాలతో పొదిగినటువంటి హారం కావాలి నాకంటే వజ్రాలతో పొదిగినటువంటి హారం. నీకు ఏది కావాలంటే అది ఉంది. ఇప్పుడు ఏమ కూడా ఏమనాలి? ఇప్పుడు ఆల్రెడీ మా వాళ్ళు చాలా పేదవాళ్ళు, ఆ పేదరికంలో అయినా ఒక సంవత్సరం తర్వాత సొంత తండ్రి కాదు, సొంత తల్లి కాదు, ఇంకేం గుర్తుంచుకుంటారు? పైగా అనాథ, అనాథ అక్కడికి వెళ్ళి పెంచిన తండ్రి నోరుని గుర్తుంచుకుంటారా? ఎలాంటి స్టేటస్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు? కట్టుబట్ట మారింది, మాట్లాడే తీరు మారింది. ఏది మారినా గుణం మారకూడదు ప్రియమైన వాళ్ళు, ఏది మారినా కూడా గుణం మారకూడదు. అక్కడికి వెళ్ళింది, వెళ్ళేటప్పుడు ఈమె వంతు వచ్చింది. ఈమె వంతు వచ్చేసినప్పుడు ఏమడుగుతుందంట చూడండి. 14, సాయంత్రమందు ఆమె లోపలికి వెళ్ళి మరుదినము ఉపపత్నులను కాయు రాజు యొక్క షండుడైన శేయస్ గదు అను అతని వశములోనున్న రెండవ అంతఃపురమునకు తిరిగి వచ్చును. ఆమె అందు పిలిచితేనే కానీ ఆమె రాజు స్వీకరి ఆమె రాజునొద్దకు మరలా వెళ్ళకుండెను. స్త్రీలను కాయు రాజు యొక్క చెండుడైన హేగే నిర్ణయము చొప్పున ఆయన నిర్ణయించిన అలంకారము గాక అయ్యా మీరు ఏది ఇస్తే అదే పెట్టుకుంటాను, నాకంటూ ఏ కోరికలు. ఏమండి, యవ్వనస్తురాలు చక్కగా సౌందర్యవతి యవ్వనస్తురాలు ఇలాంటి ఆలోచనలు అసలు మన దగ్గర ఉంటారా? ఇలాంటి యవ్వనస్తురాలు, ఒక యవ్వనస్తురాలు చూడటానికి ఎలా ఉందంట? వెరీ స్మార్ట్, చాలా చక్కగా ఉంది, ఇంత చక్కగా ఉంది, ఇంత చక్కగా ఉంది, ఇంత అందగత్తే, ఇంత అందగత్తే ఆస్తులన్నీ వచ్చేసి అలంకారం కోసం ఏం కావాలని అడిగితే ఏమంటుంది? మీరు ఏది ఇస్తే అది నాకు పర్లేదండి అన్నాడు. వాళ్ళు మంచిది ఇదిగో ఇది పెట్టుకోమ్మా ఇది పెట్టుకోమ్మా అని చెప్పేసి ఆ నపుంసకులు ఇస్తే వాటిని పెట్టుకున్నప్పుడు ఎదుటివారికి ఎలా కనపడుతుంది చూడండి ఒకసారి, ఎదుటివారికి ఎలా కనపడుతుంది? ఆమె మరి ఏమీ కోరలేదు. ఎస్తేరును చూసిన వారందరికీ ఆమె యందు ఎలా పుట్టిందంటే ఏం పుట్టింది? దయ. కొంతమందిని చూస్తే ఏం పుట్టింది?
కొంతమందిని చూస్తే ఎలా వచ్చిద్దా, ఎలాంటి మాటలు అంటూ ఉంటారు అంటే, మన పద్ధతులు కూడా మన నడవడికలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రేమైన వారు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఈ బిడ్డ నిజంగా ఎవరి కడుపును పుట్టిందో కానీ ఆమె గుణంలో మాత్రం నిజం గుణంలో నెంబర్ వన్ అండి, నెంబర్ వన్. ఏ స్థితికి పోయినా సరే మాత్రానికి అసలు ఆ వయసులోనే ఏం కావాలంటే అది అడిగితే ఇస్తారు, ఇస్తారు. అక్కడికి వెళ్ళింది, రాజుగారి మనసు గెలిచింది, మహారాణిగా పట్టాభిషిక్తురాలైంది, మహారాణిగా పట్టాభిషిక్తురాలైంది. ఇంతకు ముందుకు ఇప్పుడు స్టేటస్ పెరుగుతుందా తగ్గుతుందా, పెరుగుతుందా తగ్గుతుందా? ఇప్పుడు ఒకప్పుడు కనీసం ఒక కడుపు నిండా మూడు పూట్ల తినేటటువంటి భోజనం లేనటువంటి ఈ పరిస్థితులలోనే ఎక్కడికి వెళ్ళిపోయింది ఇప్పుడు సరాసరి? ఒక మహాసామ్రాజ్యానికి మకుటం లేని మహారాణిగా వెళ్ళిపోయింది. ఇప్పుడు రాజుగారు ఆజ్ఞ తీసుకోవాలనుకోండి, ఏదన్నా జనరల్గా రాజుగారు ఫస్ట్ ఎవరితో డిస్కస్ చేస్తారు? జనరల్గా ఫస్ట్ మంత్రులు వీళ్ళకంటే కూడా ముందు భార్య దగ్గరికి పోయి, ఏమే మరి పలానా కేసు అది ఇది అని చెప్పేసి, మరి ఏ నిర్ణయం తీసుకుంటావు, నీ సలహా ఏంటి మహారాణి అని అడుగుతారు, కామన్గా అడుగుతారు, అవునా కాదా? ఇప్పుడు రాజుగారి తరువాత మకుటం లేని మహాచక్రవర్తి భార్యగా ఎవరికి? ఎస్తేరుకు గొప్ప భాగ్యం వచ్చేసిందండి. ఇలాంటి పరిస్థితులలోని అసలు కన్న తండ్రికైనా లోబడే బిడ్డలు ఉన్నారా మీరు చెప్పాలి? అసలు జనరల్గా మీకు ఒకటి చెప్పనా, సమాజంలోనే జరుగుతున్నది, ఒకడు చక్కగా ఉండి వాడు ఎలా ఉంటాడంటే, తాటికాయ చీకేసిన తర్వాత ఎలా ఉంటుంది, చీకేసిన తాటికాయ ఎలా ఉంటుంది, అలా ఉంటాడు వాడు చూడటానికి. ఏమొక మాత్రం మనసు నిండా నచ్చింది, ఏమొక నచ్చింది, ఇంటికి వచ్చి చెప్పింది, ఇంటికి వచ్చి చెప్పింది, వాడు తప్ప నాకు ఎవడో నాకు ఇష్టం లేదు అని అంటుంది. అన్న తర్వాత అందరూ తాగిద్దే అమ్మగారు, అందరూ తాగిద్దే, చేయాల్సిన అన్ని చేసింది. ఒక సంగతి చెబుతానండి, ఒక చెల్లి ఇట్లానే చేసింది, అతను చూస్తే ఎలా ఉన్నాడు అంటే దారుణంగా ఉన్నాడు, అతను చాలా దారుణంగా ఉన్నాడు. సంఘం పోయి ఆమె కాళ్ళు పట్టుకున్నారు, సంఘం పోయి పట్టుకున్నారు, మీరు నమ్ముతారో నమ్మరో, వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు కాదు, సంఘమే పోయి, అమ్మ మన దేవుని పిల్లలం, ఒక అన్నుడి దగ్గరకు నువ్వెందుకు వెళ్తావు, నువ్వు రామ్మ, తప్పు చేస్తే చేసిన, వాళ్ళ అన్నయ్య పోయి కాళ్ళు పట్టుకున్నాడండి, కాళ్ళు పట్టుకొని, అమ్మ రామ్మ నువ్వు తప్పు చేసినా పర్వాలేదు, నేను చచ్చిపోయేంతవరకు నేను చూసుకుంటాను రామ్మ అంటే, నువ్వు చచ్చినా పర్వాలేదు కానీ నేను మాత్రం అతన్ని వాడే కావాల, ఎందుకు రేపు వాడైతేనే కిరసనాయలు పోసి కరెక్ట్గా తగలబెడతాడు, అవునా? కాబట్టి వాడే కావాలి. ఇప్పుడు జనరల్గా ఏది చిన్న చిన్నది ఏదో కొద్దిగా ఆశించిన తర్వాత అది వస్తుంది అనుకుంటేనే తల్లిదండ్రులను ప్రక్కన పెట్టే ఈ రోజులలో, ప్రక్కన పెట్టుతున్నటువంటి ఈ ప్రపంచంలో ఒక మహాచక్రవర్తికి భార్యగా, ఒక ప్రపంచానికి అధినేత్రిగా ఆమె రూపుదిద్దుకున్న తర్వాత ఆ కుటుంబం అది పైగా పెంచినటువంటి తండ్రి అని చెప్పానండి. అతనికి ఎలా ఉందో ఒక్కసారి చూడండి అమ్మ, ఇరవయో వచనంలోని ఎస్తేరు మొర్దకయి యొక్క పోషణ కాలమందున్న కాలమును చేసినట్టుగానే ఇప్పుడును ఒక మహారాణిగా ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెను, కనుక మొర్దకయి తనకు ఆజ్ఞాపించిన ప్రకారము ఎస్తేరు తన జాతినైనను తన వంశమునైనను తెలియజేయక ఉండెను. వాట్ ఏ వండర్ఫుల్ డాటర్ అండి. ఎలా ఉండాలండి ఇంట్లోని, ఎలాంటి వాళ్ళు ఉంటే అసలు ఏ రాజ్యమైనా నిలిచిద్ది, ఏ కుటుంబం అయినా కూడా నిలబడగలిగింది. తల ఇలాంటి బిడ్డకు జన్మనిచ్చినందుకు తండ్రి తలెత్తుకొని సమాజంలో గొప్పగా ఉండగలుగుతాడు ప్రేమైన వాళ్ళారా. ఒక మహారాణిగా అయినప్పటికీ కూడా ఎంతగా లోబడి ఉంటుందండి. ఇలాంటి పరిస్థితులలోనే అక్కడ ఉన్నటువంటి రాజు, ఆ రాజు ఏం చేశాడంటే తన మీద ఉన్నటువంటి అధికారులందరినీ కూడా, అధికారులకు ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి కదా, అలా ప్రమోషన్ వచ్చినటువంటి అధికారులలోనే ఒక అధిపతి ఉన్నాడండి, వాడి పేరు హామాను. ఏం పేరు? వాడి పేరు హామాను. హామాను రాజుగారికి బాగా దగ్గరైపోయాడు, బాగా దగ్గరైపోయినటువంటి ఈ హామాను ఏమంటున్నాడో తెలుసా? రాజుగారు ఒక స్టేటస్ కల్పించారు ఇతనికి. ఏంటా స్టేటస్? ఇదిగో హామాను ఇక్కడ ఉన్న అధిపతులందరిలో పెద్దవాడు, ఇక్కడ ఉన్నటువంటి అధిపతులందరిలో పెద్దవాడు. ఈ పెద్దవాడైనటువంటి హామాను ఎదురుపడినప్పుడు అతని కింద ఉన్నటువంటి సమస్తం, అతని క్రింద ఉన్నటువంటి ఏ పనివాడైనా సరే అతనికి సాగిలపడి నమస్కారం చేయాలి. మీరు బాగా ఆలోచించాలి, బొమ్మకు నమస్కారం చేయమంటే వాళ్ళు ఏం చేశారు? ఒకప్పుడు వాళ్ళు అగ్నిలోనికైనా అడుగేస్తామేమో తప్ప పొరపాటును కూడా దీనికి నమస్కారం చేయం అని అన్నారు వాళ్ళు. అదే జాతిలో నుండి వచ్చిండండి. ఎవరు? మొర్దకయి. ఎవరు? మొర్దకయి పెంచిన తండ్రి, ఎస్తేరు యొక్క తండ్రి, ఎస్తేరు యొక్క తండ్రి, అదే వంశంలో వచ్చిన వాడు.
ఇప్పుడు ఇతను కూడా మామూలు ఉద్యోగస్తుడు, మామూలు ఉద్యోగస్తుడు. ఆ మందిరంలో ఏదో చిన్న చిన్న పనులు చేస్తూ ఉన్నాడు. పెద్ద అధికారి వస్తున్నాడు. రాజుగారి చట్టం ఆల్రెడీ వచ్చేసింది. ఆ చట్టం ప్రకారం అతను కనుక కనపడిన వెంటనే ఎక్కడోడు అక్కడ ఏం చేయాలి? మోకాళ్ళుని అతనికి నమస్కారం చేయాలి. ఈ మొర్దుకై నమస్కారం చేయలేదు, మొర్దుకై నమస్కారం చేయలేదు. అప్పుడు పక్కన ఉన్నోళ్ళు అడిగారు, ఏమయ్యా మొర్దుకై మన అందరికంటే పెద్దోడు కదా, మరి నువ్వెందుకు నమస్కారం చేయటం లేదు అని అంటే ఆయన ఏం పట్టించుకోలేదు. ఇలా రోజు గడుస్తున్నప్పుడు మొత్తం మీద అతన్ని అడిగారండి. అతను అడిగారు, అసలు నువ్వు ఎందుకు చేయవో చెప్పు అని అంటే, నేను యూదుడను, నేను దీనిని చేయజాలను, నా దేవుడు ఆజ్ఞ ప్రకారం నేను ఒక మనిషికి, ఒక సృష్టిలో ఉన్నటువంటి సృష్టమునకు నేను పూజించకూడదు, నేను పూజించకూడదు, నేను నమస్కారం చేయకూడదు అని అన్నాడండి. ఇప్పుడు హామాన్ అనేవాడు చూసిండు, స్వయంగా హామాన్ అనేవాడు చూశాడు. అందరూ పోయి చెప్పారు, ఇదిగో నువ్వు వచ్చినప్పుడు అందరూ నమస్కారం చేస్తున్నారు కానీ ఒక్క మొర్దుకై అనేవాడు మాత్రం నీకు నమస్కారం చేయటం లేదు. మొర్దుకై నిలబడినప్పుడు మొర్దుకైకి ఎదురుగా వచ్చాడండి ఒకరోజు ఎవరు, ఎవరు? హామాను. హామాను ఎక్కడికి వచ్చేసాడు? మొర్దుకై ఎదురుకు వచ్చాడు. ఇప్పుడు ఈరోజు వచ్చాడు కదా అని మొర్దుకై వెంటనే వంగుతాడా? వంగేవాడైతే మొదటి రోజే వంగేవాడే. అవునా, రోజులు గడుస్తున్నాయి. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అధిపతికి ఏమనిపించింది? ఈడెవడో కానీ పెద్ద తేడాగాళ్ళ ఉన్నాడో, వీడికి ఇంత పొగరా అని అనుకుంటారా? అనుకోరా. మనోడు ఏం ప్లాన్ వేశాడు తెలుసా? ఓకే, నా మాటకు నేను అధికారిగా రాజుగారు ఆజ్ఞ ఇచ్చిన తర్వాత కూడా ఇతను, నేను రాజుగారి వలన ఆజ్ఞ పొందినా కూడా నన్ను చూసి నమస్కారం చేయటం లేదు. కాబట్టి ఇతను ఒక్కడని చంపటం అనేది చిన్న పనిష్మెంట్. వీళ్ళ జాతిని ఎంక్వైరీ చేసి జాతి జాతినే చంపేద్దామని అనుకున్నాడు. మీకు ఫస్ట్లోనే చెప్పాను, ఈ జాతితో ఎవరికి అవసరం? దేవునికి అవసరం, గుర్తుంచుకోండి. సాక్షాత్తు దేవునికి ప్రతిష్ఠితమైనటువంటి జాతి, ఈ జాతిని కాపాడుకోవటం దేవునికి చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్, ఇంపార్టెంట్ కాదా, చాలా ఇంపార్టెంట్ ప్రియమైన వారు. ఇలాంటి పరిస్థితుల్లో హామాను యూదులకు శత్రువుగా మారాడు. యూదులను ఎలాగైనా సరే సంహరించాలి. ఒక్క దినమున యోధా జాతి జాతే సంహరింపబడాలి. అలా గనక సంహరింపబడాలి అని అంటే ఇప్పుడు ఎవరిని ఇంప్రెస్ చేయాలి? రాజుగారిని ఇంప్రెస్ చేయాలి. అక్కడికి వెళ్ళారు, ఎక్కడికి? రాజుగారి దగ్గరికి వెళ్ళారు. అయ్యా నమస్కారం రాజా, రాజా మీకు నమస్కారం. ఇదిగో మీ జాతులలో ఉన్నటువంటి సకల జనులలోని ఒక జాతి వలన మీ ప్రాణానికి ప్రమాదం ఉంది. ఈ మాట అంటే ఏ రాజైనా నమ్ముతాడా? నమ్మడా? కరెక్ట్గా నమ్ముతాడండి. మీ ప్రాణానికి, ఒక రాజు వలన, ఒక జాతి వలన మీ ప్రాణానికి ప్రమాదం ఉంది, ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం ఏదో ఒక రోజు మిమ్మల్ని కబలించి వేస్తుంది. మీ ప్రాణాలకే ముప్పు రాజా. కాబట్టి మీ చిత్తమైతే నాకు ఆజ్ఞ ఇవ్వండి, నాకు ఆజ్ఞ ఇవ్వండి, ఆ జాతిని నేను సర్వనాశనం చేపిస్తాను. ఈ జాతి గురించి కనీసం రాజుకు ఐడియా ఉందా? రాజుకు ఐడియా లేదు. ఎందుకు ఐడియా లేదు? మహారాణి గారు తన జాతి గురించి ఎక్కడా కూడా చెప్పొద్దు అన్న తండ్రి మాటకు లోబడి ఆమె చెప్పలేదు. ఈ సంగతి రాజుకు తెలియదు, ఈ సంగతి రాణికి తెలియదు, ఈ సంగతి మొర్దుకైకి తెలియదు, యూదులకు తెలియదు. హామాను మాత్రం కుట్ర పన్నాడు, వెంటనే వెళ్ళాడు రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజుగారు వెంటనే, నీకు నచ్చింది చెయ్యి, ఆ పని ఎగ్జిక్యూట్ చేయడానికి, ఆ పని చేయడానికి నీకు అవసరమైనటువంటి వెండి, నీకు అవసరమైనటువంటి ఆ ధనమంతా కూడా రాజమందిరంలోంచి, ఆ రాజధనాగారంలోంచి తీసుకోని చెప్పేసి తాకీదులు రాసేసి, ఆయా భాషలో, వీళ్ళందరూ ఒకచోటే ఉంటారు కదా, వేరువేరు పట్టణాల్లో వేరువేరు ప్రాంతాల్లో ఉన్నటువంటి యూదులందరికీ ఆయా భాషలలో ఉన్నటువంటి అధికారులందరికీ తర్జుమా చేయబడింది. ఆ తాకీదులు వాళ్ళందరికీ వెళ్ళిపోయింది. ముహూర్తం ఖరారు చేశారు. ఒకానొక దినమున యూదులందరినీ కూడా ఎవరు చంపబోతున్నారు? హామాను. ఈ హామాను ఎవరో తెలుసా? అగగీయుడైన హామాను అనే మాట బైబిల్లో రాయబడింది. అగగు అనే రాజు గురించి మనం ఒకసారి చెప్పుకున్నాం ఇంతకుముందు క్లాసులో, మీకు గుర్తుందో గుర్తులేదు. ఎవరు అగగు? అగగు అనే రాజు గురించి మీకు చెప్పాను ఇంతకుముందు నేను క్లాసులో వచ్చినప్పుడు. సౌలు మహారాజు ఏ జనాన్ని అయితే చంపమని దేవుడు ఆజ్ఞాపించి పంపించాడో ఆ జాతి అమాలేకీయులు. ఆ జాతి పేరేం పేరు? అమాలేకీయులు. అమాలేకీయులు యొద్దకు వెళ్ళి ఆ రాజును చంపాలా వద్దా? చంపకుండా ఆ అగగు అన్న రాజుని సౌలు ఏం చేశాడు? తనతో పాటుగా ప్రాణాలతో తెచ్చుకున్నాడు. చివరికి రాజ్యం పోగొట్టుకున్నాడు. ఆ అగగు వంశములో నుండి వచ్చిన వాడే ఎవడో
హామాను అమాలేకీయులను దేవుడు ప్రారంభం నుండి తుడిచిపెడతానన్నాడు. తుడిచిపెడతానన్నాడా తుడిచిపెట్టనన్నాడా? ఈ అగగీయుడు అనేవాడు కూడా అమాలేకీయుల వంశంలో వచ్చిన అగగు ఒకరోజు, ఈరోజు అదే ప్లేస్లో ఎవరున్నారు? హామాను అనేవాడు ఉన్నాడు. తాకీదులు వెళ్ళిపోయాయి, ఆ విషయం తెలిసిపోయిందండి. చూడండి ఆయన ఏం చేస్తున్నాడు. అతనికి తెలిసిన తర్వాత అతను ఏం చేస్తున్నాడు? 12వ వచనం ఒకసారి చూద్దాం. ఆయా సంస్థానములలోని జనముల మీద ఉంచబడిన అధిపతులకును అధికారులకును వారి వారి లిపిని బట్టి ఆయా జనముల భాషను బట్టి రాజైన అహస్వరోసు పేరట ఆ రాతగాండ్ర చేత తాకీదులు రాయింపబడి రాజు ఉంగరము చేత ముద్రింపబడెను. నాలుగో వచనం, అందరిని చంపేయమన్నటువంటి ఆజ్ఞ వచ్చింది. 4వ అధ్యాయము 1వ వచనం చూద్దామండి. 4వ అధ్యాయము 1వ వచనం, ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం. జరిగినదంతయు తెలియగానే మొర్దుకై తన బట్టలు చింపుకొని గోనె పట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణము మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతోనూ రోదనము చేసి రాజు గుమ్మము ఎదుటికి వచ్చెను. గోనె కట్టుకొనిన వాడు రాజు గుమ్మమున ప్రవేశించకూడదన్న ఆజ్ఞ కలదు. ఎక్కడికి వచ్చేసారు వీళ్ళందరూ? ఈ సంగతి యూదులకు తెలిసింది. యూదులలోని పెద్దవాడిగా భక్తుడైనటువంటి యూదుడైనటువంటి ఇతను, ఈ ఎవరు, ఈ మొర్దుకైకి మ్యాటర్ తెలిసింది. వెంటనే బట్టలు చించేసుకున్నాడు, బట్టలు చించుకున్నాడు, వెంటనే గోని పట్ట ధరించుకున్నాడు. ఆ రోజుల్లో అదొక స్టైల్ ఉపవాసానికి. ఈ రోజులలో మనవాళ్ళకి ఏంటి స్టైలు? మనవాళ్ళకి ఉపవాసం చేయాలంటే మనవాళ్ళు ఏం చేస్తారు? ఉపవాసం చేయాలనుకోండి, వెంటనే ఏం చేస్తారు? శుభ్రంగా వచ్చేసరికి ఆ రోజు ముఖం అంతా కూడా ఎలా చేస్తారు మనవాళ్ళు? ముఖం అంతా కూడా ఎవరో ఆ రాత్రి అంతా నిద్ర లేకుండా చేసినట్టుగా ముఖం అంతా భేద ముఖం పెట్టుకొని ఎవరు కనపడినా సరే ఏందమ్మా అలా ఉన్నావు ఈరోజు అంతా నిస్సహాయం, ఏది అలా ఉన్నావు ఏంటమ్మా నిస్సహాయంగా అని అంటే ఏమంటది? ఈరోజు మీకు తెలియదా పిన్ని గారు, ఈరోజు నేను ఉపవాసం, నేను ఈరోజు ఉపవాసం. ఆ రోజులలో ఉపవాసం స్టైల్ ఎలా ఉంది? బట్ట గోని బట్టలు కట్టుకొని బూడిద నెత్తిమీద చల్లుకొని ఇలా బట్టలు వేసుకున్నాడు. ఎవడైనా రాజు మందిరంలోకి వచ్చి ఊరుకుంటారండి? ఎవడైనా ఇలాంటి బట్టలతోని బూడిద పోసుకున్నవాడు వస్తే రాజు మందిరంలోకి రాణిస్తారా? ఆ రాజు గుమ్మాల దగ్గరకు రాగానే పట్టి తనిమేసారు. ఈ సంగతి మహారాణికి తెలిసింది. ఎవరో మృతుకై అంట, ఇదిగో గోని పట్ట ధరించుకొని ఎక్కడికి వచ్చారు? సరాసరి రాజగుమ్మంలోనికి వచ్చేసారు, బయటికి పంపించారండి. ఈ మహారాణికి ఆ సంగతి తెలిసింది. వెంటనే కొత్త బట్టలు ఇచ్చేసి పంపించేసింది. అతను కొత్త బట్టలు ఇచ్చేసి కట్టుకోమని చెప్పండి అనగానే వద్దు, మాకు వద్దు అని అన్నాడు. వద్దు. ఈ సంగతి అసలు ఏం జరిగింది అని తెలుసుకోవటం కోసం ఒక అధిపతిని పిలిపించిందండి. ఒక అధిపతిని పిలిపించి నువ్వు మొర్దుకై దగ్గరికి వెళ్ళు. అసలు ఎందుకు సడన్గా ఇలా అయిపోయింది? ఎందుకు ఇలా సడన్గా అయిపోయింది? నిన్నటి వరకు బాగానే ఉన్నాడు కదా, ఈరోజు ఎందుకు ఇలా గోని పట్ట కట్టుకున్నాడు, బూడిది మీద బూడిదని తలపైన ఎందుకు వేసుకున్నాడు అన్న సంగతి ఆమె కబురు పంపించేది. చూడండి ఎన్నో వచ్చినమ్మా, 5 చదవం. అప్పుడు ఎస్తేరు తన్ను కనిపెట్టి ఉండుటకు రాజు నియమించిన షెండులలో హతాకు అను ఒకరిని పిలిచి అది ఏమైనది ఎందుకైనది అని తెలుసుకొనుటకు మొర్దుకై వద్దకు వెళ్ళమని ఆజ్ఞ ఇచ్చెను. అతను వెళ్ళాడు. అసలు ఏం జరిగిందో చెప్పండి అని అనగానే ఆ తాకీదు యొక్క జిరాక్స్ కాపీని తీసి ఇదిగో యూదులందరినీ సంహరింపమని అతనికి మ్యాటర్ అర్థమైపోయింది. ఈ హామాన్ అనేవాడు మా మీద పగబట్టాడు, ఈడు ఎలాగైనా సరే యూదులను ఒకే ఒక దినమున సంహరించబోతున్నాడు. ఆ సంగతి రాజుగారు స్వయంగా సంతకం పెట్టి ఉంగరం ఇచ్చి ఆ తాకీదులు మా ప్రాంతాలకు వచ్చాయి, అవసరం అనుకుంటే ఈ తాకీదు చదవండి అని చెప్పి దాని జిరాక్స్ కాపీ ఎవరికి పంపించేసింది? ఎస్తేరు గారి దగ్గరకు పంపించేసింది. ఇప్పుడు ఎస్తేరు గారు ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఎస్తేరు గారు ఏం చేయాలి? వెంటనే మాకెందుకు, నాకేమైనా తక్కువైపోయిందా, నాకు తినటానికి తిండి లేదా, కట్టుకోవడానికి బట్టలు లేదా, లేకపోతే నా మాటకు విలువ లేదా, రాజు నేను చిటికెత్తే చిటికమ్మటి ఎగురుతున్నాడు రాజు. రాజు చిటుక్కుమంటే ఏమంటాడో తెలుసా? మహారాణి మీ కోరిక ఏమిటి, మీరు ఏమి అడిగినను అవసరం అనుకుంటే సగం రాజ్యం మీకు ఇస్తాను అంటాడండి, సగం రాజ్యం మీకు ఇస్తానంటున్నాడు. ఇప్పుడు యూదుల గురించి ఆలోచించాల్సిన అవసరం ఏమి ఉందంటారా?
జనరల్గా ఆలోచిస్తే అంత అవసరం ఏముందేమో అసలు నిజంగా కనుక దేవుడు అనే భయం ఒక్కటి ఉంటే లేకపోతే తన తండ్రి పెంచిన తండ్రి మీద ఉన్న మమకారం ఒక్కట తప్ప ఏమకు పెంచిన తండ్రి తప్ప కన్న తండ్రి కనుక కాదు. అసలు ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి ఏ దీనురాలు అంత స్థాయికి ఎదిగితే తన వారిని ఈజీగా మర్చిపోద్దండి, తన వారిని ఈజీగా మర్చిపోద్ది, ఈజీగా మర్చిపోద్ది. ఈ సంగతి ఆమెకు తెలిసింది, ఆమె ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకొక సంగతి చెప్పను, ఆ రాజ్యంలో ఒక కట్టుబాటు ఉంది. మహారాజుగారు తన సొంత భార్య అయినా కూడా, ఏమో మహారాణి అయినప్పటికీ కూడా రాజుగారు కబురు పంపిస్తే మాత్రమే ఏమో రాజమందిరంలోకి అడుగు పెట్టాలి తప్ప ఏ ఒక్కరూ కూడా రాజమందిరంలోకి అడుగు పెట్టారో అడుగు పెట్టినప్పుడు రాజుగారి చేతిలో ఒక దండం ఉంటుంది. ఆ దండం వారి వైపుకు చూపిస్తే వాళ్ళు బ్రతికి బట్ట కడతారు. దండం చూపించలేదో అప్పటికప్పుడే తల నరికి వేయబడుతుంది. ఈ యొక్క ఆజ్ఞ ఉందండి. ఇప్పుడు ఇతను కబురు పంపించాడు. ఇదిగో యూదులకు బహు కష్టకాలం వచ్చేసింది, యూదులకు బహు కష్టకాలం వచ్చింది. పైగా ఎస్తేరుకు ఇది ఒక గొప్ప ఛాన్స్. ఎవరిని కాపాడుకోవటం కోసం? యేసుక్రీస్తుని కాపాడుకోవటం కోసం అని చెప్పాలి. మీరు ఎవరిని కాపాడుకోవాలి? యేసుక్రీస్తు కోసం పాటుపడే అవకాశం ఎవరికి వచ్చింది? ఎస్తేరుకు వచ్చింది. ఒకవేళ యూదులు అదే రోజున సంహరింపబడితే పరలోకపు తండ్రి యొక్క చిత్తం దెబ్బతింటుంది. యేసుక్రీస్తు ప్రభులు వారు భూమి మీదకి రావాలి అని అంటే ఎవరు ఉండాలి? ఈ యూదులు బ్రతకాలి. యూదులు ఇప్పుడు మరణ ఆజ్ఞ ఆల్రెడీ వచ్చిందా రాలేదా? చట్టం ఒక మహాచక్రవర్తి ఆజ్ఞ పొంది ఒకే ఒక దినాన సంహరించడానికి సిద్ధమైపోతున్నారు. ఇలాంటి పరిస్థితులలోనే యూదులను కాపాడాల్సిన బాధ్యత ఇప్పుడు ఎవరి మీద ఉంది? ఇప్పుడు ఎస్తేరు మీద ఉంది. రెండోది ఇప్పుడు దేవుని మీద ఉంది. ముఖ్యంగా ఇప్పుడు దేవుడు ఎలాగైనా రక్షించగలుగుతాడు, అందులో డోకా లేదు, అందులో డౌట్ లేదు. ఇక్కడ నేను నిలబడ్డాను, నేను నిలబడినా నిలబడకపోయినా మీకు వాక్యం అందింది, నిలబడటం నాకు అదృష్టం. ఆయన పాదాలు పట్టుకొని ఆయన కాళ్ళ దగ్గర నిలబడటం అనేది చాలా గొప్ప భాగ్యం. ఇప్పుడు ఎస్తేరు కాకపోతే వాళ్ళ అమ్మ చేతనైనా సరే ఇలా రక్షించగలుగుతాడు, వాళ్ళ బాబు ఇంకెవరి చేతనైనా సరే రక్షించగలుగుతాడు. కానీ ఎస్తేరుకి ఇది ఒక అగ్ని పరీక్ష. ఎస్తేరు జీవితంలో దేవుని కోసం నిలబడుతుందా నిలబడదా అనేది ఒక అగ్ని పరీక్ష. వెంటనే కబురు పంపించారు. కబురు పంపించినప్పుడు ఆమె విన్నది, నాకు ఆమె ఏడ్చింది, చాలా బాధపడిపోయింది. నా వారి అందరిని ఎందుకు ఇలా జరిగింది అని అంటే పలానా హామాన్ అనేవాడు కత్తి కట్టాడు. ఇదిగో పలానా హామాన్ అనేవాడు యూదులను సంహరించాలని సిద్ధపడిపోయారు అన్న సంగతి ఎవరికి తెలిసింది? మహారాణికి తెలిసింది. తెలిసినా ఇప్పుడు ఆమెగా ఆజ్ఞ తీసుకోలేదు, అవునా కదా? ఎందుకంటే ఆల్రెడీ రాజుగారి ఆజ్ఞ రాజ్యంలోనికి వెళ్ళిపోయింది. ఈ సమయంలో ఈ రాజ్య ఆజ్ఞను దీన్ని ధిక్కరించే అధికారం ఏ ఒక్కరికి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? అలా అని రాజుగారు పక్కనే ఉన్నారా? పక్కనుంటే మాట్లాడొచ్చు. రాజుగారు అప్పటికి పిలవకి ఎన్ని రోజులు అయిందంట చూడండి అమ్మా, 9వ వచనం అంతట ఎస్తేరు మొర్దుకైతో చెప్పుమని హతాకునకు సెలవిచ్చినది ఏమనగా, పిలవబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతఃగృహమున ప్రవేశించిన ఎడల బ్రతుకునట్లుగా రాజు తన బంగారపు దండమును ఎవరి తట్టు చూపునో వారు తప్ప ప్రతి వాడును సంహరింపబడునన్న కఠినమైన ఆజ్ఞ. నిలబడ్డారా? రాజుగారి దయ, దండం కనబడితే దండం చూపిస్తే వాడి ప్రాణాలు నిలబడతాయి. దండం చూపించలేదో వాడి మెడకాయ ఉంటుంది, మెడకాయ మీద తలకాయ ఉండదు, అవునా? ఇది కఠినమైనటువంటి ఆజ్ఞ. ఈ సంగతి ఎవరెవరికి వర్తిస్తుంది? ఆ రాజ్యంలో ఉన్న అధిపతులకు వర్తిస్తుంది, ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఉపపత్నులకు వర్తిస్తుంది, ఆ రాజ్యంలో ఉన్న మహారాణికి కూడా ఈ ఆజ్ఞ వర్తిస్తూ ఉంది. ఆల్రెడీ ఒక్కసారి రామ్మ మెరుపు తీగ అంటేనే రాకపోతేనే పదవిలో నుంచి తొలగించారు ఆమెను. తొలగించారా తొలగించలేదా? వస్తీ గారిని ఇప్పుడు ఏకంగా రాజు పిలవక ముందు రాజు మందిరంలో అడుగుపెట్టి డేర్ చేయొచ్చా చేయకూడదా? ఒకవేళ డేర్ చేసింది అనుకోండి ప్రాణాలకే ముప్పు. ఆ సంగతి పోయి దయచేసి చెప్పండి. ఆ ఇప్పటికీ నన్ను పిలవక ఏమంటుంది ఆ మాట చూడండి. ఆమె కఠినమైన ఆజ్ఞ కలదని రాజసేవకులందరికీ అతని సంస్థానములోనున్న జనులకు అందరికీ తెలిసే ఉన్నది. నేటికి 30 దినాలు అయిపోయింది ఇప్పటికీ. రాజుగారు నన్ను నా దగ్గరికి రాక, రాజుగారి దగ్గర నేను మాట్లాడక, నా భర్త అయినప్పటికీ కూడా, నా భర్త అయినా
నా భర్తతో నేను మాట్లాడక ఇప్పటికీ ఆయన రాజ్య పరిపాలనలో చాలా బిజీగా ఉండొచ్చు. 30 రోజులు అయిపోయింది ఇప్పటికీ. 30 రోజులు అయింది ఏమంటుంది, 30 దినముల నుండి రాజు యొద్దకు ప్రవేశించుటకు నేను పిలవబడలేదు అని చెప్పాను. ఈ మాటలు వింటే మొర్దుకైకి ఏమనిపించింది? రాజ్యంలోనే రాజమందిరంలో ఉన్నటువంటి టెన్షన్ అంతా కూడా, అక్కడ ఉన్నటువంటి కఠినమైన ఆజ్ఞ అంతా ఆమెకు తెలుసు. ఒక పక్క ఆమె బాధపడుతుంది, ఇక్కడ ఉన్నాడు మనవాడు ఏమంటాడు, ఇక్కడ ఉన్నాడు ఏమనుకుంటాడు, అబ్బా బాగా చెబుతున్నావులే అమ్మా, ఒక్కసారిగా ఏదో స్టేటస్ మారి నువ్వేదో మహారాణి అయిపోగానే కనీసం మాకు ఇంత ప్రాణం మీదకు వచ్చిందన్నా కూడా నువ్వు ఆ మాత్రం తెగింపు చేయలేవా? మేము ప్రాణాలతో ఉండకుండా మాకు ఆజ్ఞ ఇవ్వబడుతుంది, ఆల్రెడీ మరణశిక్ష మాకు విధించబడింది అని అంటే, నువ్వు రాజమందిరంలో 3 పూట్ల బిర్యానీ తిని దర్జా కూర్చుంటున్నావా తల్లి, కబురు పంపించాలి వద్దా? మరలా రిటర్న్ కబురు పంపించాడండి. అప్పుడు అంటున్నాడు, నువ్వు దేవుడి కోసం నిలవబడటం నీకు చాలా, నీకు ఒక అగ్ని పరీక్షది, నువ్వు కాకపోతే దేవుడు మరొక మార్గం గుండా యూదులను కాపాడుకోగలడు. కాపాడుకోవాలా వద్దా? ఖచ్చితంగా కాపాడుకోవాలి. కాపాడుకోకపోతే మనకి ఈరోజు బైబిల్ ఉండేది కాదు మనకి, అవునా కదా? మనకి ఈరోజు ఉండేదా? ఆ రోజు యూదులు అయిపోతే, యూదులు ఆ రోజు మరణిస్తే యేసుప్రభులు వారు భూమి మీదకి వచ్చేవారు కాదు. ఆయన పరలోకపు తండ్రి సంకల్పం పూర్తిగా దెబ్బతిన్నటువంటి ఒక భయంకరమైనటువంటి అగ్ని పరీక్ష అప్పుడు. అందుకోసం మొర్దుక ఏమంటున్నాడు, మొర్దుక ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి, రాజు నగరులో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకొందువని నీ మనసులో తలంచుకోవద్దు. నీవు ఈ సమయమును ఏమి మాటలాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును, కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు అన్నదండి. ఏమంటున్నాడు ఇతను, నీవును నీ తండ్రి అయిన నేను, నీ తండ్రి ఇంటి వారైనటువంటి మేమందరము మరణిస్తాము అన్నప్పుడు ఏమేమనుకోవాలా? నా తండ్రి ఇంటి వారా? నా తండ్రి ఎప్పుడు చచ్చిపోయాడు? నా తల్లి ఎప్పుడు చచ్చిపోయింది? మీరు బతికితే నాకే, సత్తే నాకే, నాకు బంగారపు దిమ్మలున్నాయి, బంగారపు కమ్మలున్నాయి, నాకు తినటానికి తిండి ఉంది, నాకు ఎలాంటి లోటు లేదు. పైగా నువ్వేగా చెప్పమన్నది, యూదుల గురించి చెప్పొద్దు అని అన్న సంగతి, నేను యూదురాలన్న సంగతి కూడా రాజుగారికి తెలియదు, ఇంకా నాకు వచ్చిన నష్టం ఏంటి అని అనుకోవచ్చుగేమా, అనుకోవచ్చా, అనుకోకూడదా? అప్పుడు ఒక కబురు పంపిస్తుందండి. ఇదిగో ఇక్కడ ఈ సూజన్ అనే కోటలోని ఎంతమంది అయితే యూదులు మీ దగ్గర ఉన్నారో వారందరినీ సమాజంగా కూడండి, ఆ సమాజ మందిరంలోకి వెళ్ళండి, మీరు 3 దినాలు ఉపవాసం ఉండండి, 3 దినాలు ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉండి మీరు నా కోసం ప్రార్థన చేయండి. ఎవరికోసం? నా కోసం ప్రార్థన చేయండి. ఇక్కడ మీరు ఉపవాసం ఉండండి అన్నది, మరి అమ్మగారు ఉపవాసం ఉండాలా ఉండొద్దా? అప్పుడు ఏమంటుంది ఏమో కూడా, ఎంత గొప్ప మాట అంటుంది చూడండి, నీవు పోయి సూజను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తమును ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుడి, నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసం ఉందము. మహారాణి హోదాలో ఉపవాసానికి సిద్ధపడుతుందండి. ఎందుకు? ఇప్పుడు దేవుని దయ పొందాలనుకుంటుందా, రాజు దయ పొందాలనుకుంటుందా? రాజు దయ కావాలి అని అనుకుంటే ఉపవాసం ఉండదు, ఇప్పుడు ఉపవాసం ఉండదు. అక్కడ మరొక ప్లాన్ గీసేదే. కానీ ఇప్పుడు ఎవరు దయ కోరుకుంటుంది? ఆయన దయ దలిస్తే కానీ నా ప్రాణం నిలబడదు, ఆయన దయ దలిస్తే కానీ నేను వెళ్ళే రాజు యొక్క సన్నిధిలో నిలబడినప్పుడు ఆ రాజులో దయ కలగదు. కాబట్టి నా పరలోకపు తండ్రి దయ నా మీద ఉండటం నిజంగా గొప్ప కుమార్తె కదండి. ఆ తండ్రి మాటకు లోబడుతుంది పరలోకపు తండ్రి. ఆయన సంకల్పానికి ఆమె ఒక పునాదిరాయిగా నిలబడాలి అని అనుకుంటుంది ప్రియమైన వారలారా, అవునా కదా? అక్కడికి వెళ్ళి ఏమంటుంది, ఇంకా ఇదిగో నేను ఈరోజు వెళ్తాను, ప్రాణాలకు తెగించి వెళతాను రాజమందిరంలోనికి, ప్రాణాలకు తెగించి వెళతాను, ఒకవేళ గనక క్షేమంగా తిరిగి వచ్చానా నా ప్రయత్నం నేను చేస్తాను, ఒకవేళ ప్రాణం పోతే ఇదే చివరి మాటలు నేను గనక ప్రాణాలతో తిరిగి వస్తే ఖచ్చితంగా కూడా నాకు 100% నా వంతు నేను ప్రయత్నం చేస్తాను, ఆ తర్వాత దేవుని దయ, ఒకవేళ నా ప్రాణం పోతే మాత్రానికి మీరు మాత్రం పరలోక తండ్రిని అడగటం మానేసుకోవద్దు, అక్కడికి వెళ్ళిపోవాలండి. ఇప్పుడు 3 రోజులు అయిపోయింది, బాగా ఆలోచిద్దాం. 2 రోజులు డే అండ్ నైట్ తిండి లేదు ఎలా ఉంటుందండి? ఆల్రెడీ బాగా 3 పూట్ల కడుపు నుండి తినేవాళ్ళు ఉపవాసం ఉంటే తట్టుకోలేరు అసలు. అమ్మగారు ఎలా ఉంది అప్పటికే?
అప్పటికి అమ్మగారు ఎలా ఉంది? అప్పటికి మూడు పూట్ల కోరిని తిండి తింటున్నటువంటి ఏమ బ్రతుకులు సడన్గా ఉపవాసం ఉండాల్సిన అవసరం వచ్చింది. ఎవరి కోసం? పరలోకపు తండ్రి దయను పొందటం కోసం. మూడు రోజులు ఉపవాసం ఉంది, రాత్రనక పగలనక తిండి లేదు, అలాని నీళ్లు తాగేటటువంటి ఓపిక లేదు. మూడు రోజులు ఉంది. మూడో రోజున చివరన బయలుదేరిందండి. ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? సరాసరి రాజు మందిరంలోనికి వెళ్ళాలి. రాజు మందిరంలోనికి వెళితే ప్రాణాలు నిలుస్తాయా నిలవా? కానీ అప్పటికి ఆల్రెడీ మహానుభావుడు రంగంలో దిగేసేసాడు. అప్పటికి ఎవరు వీళ్ళు ఇంత త్యాగానికి వీళ్ళు ఒడిగడుతూ ఉన్నప్పుడు, ఇంత త్యాగం వాళ్ళ బ్రతుకుల్లో కనబడుతూ ఉంటే ఆయన అక్కడ కూర్చుంటాడా? ఆయన అక్కడ కూర్చోడు. ఆయన వెంటనే రంగంలో దిగాడు. రాజు మనసులోని ఏం చేశాడు చూడండి అక్కడ మొదటి వచనం, ఐదో అధ్యాయము ఎస్తేరు గ్రంథము, ఐదో అధ్యాయము మొదటి వచనం, ఎస్తేరు గ్రంథము మూడవ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని, రాజుగారి దగ్గరికి వెళ్ళాలంటే అలంకారం ఖచ్చితంగా ఉండాలి, రాజభూషణములు ధరించుకొని రాజు నగరు యొక్క ఆవరణములో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచెను. రాజు నగర ద్వారమునకు ఎదురుగానున్న రాజావరణములో తన రాజాసనము మీద రాజు కూర్చొని ఉండను. రాణి అయిన ఎస్తేరు ఆవరణములో నిలుచొని ఉండగా ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. ఆమె యందు అతనికి దయ పుట్టెను. ఒకవేళ దయ పుట్టకపోతే చెప్పండి, దయ పుట్టకపోతే ఆమె ప్రాణాలు అప్పటికప్పుడే పోయే. దయ పుట్టింది, వెంటనే పిలిచాడు, రా మహారాణి ఏం కావాలి నీకు? ఏం కావాలంటే ఇప్పుడు ఏమని అడగాలండి? టైం కాని టైం ఇది. ఇప్పుడు అలా అని అడగటానికి ఏమైనా అవకాశం ఉందా? అడగటానికి అవకాశం లేదు. ఇప్పుడు అడిగితే ఆయన ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు, ఎలా అడగాలో తెలియదు, ఏం అడగాలో తెలియదు. ఆల్రెడీ రాజాజ్ఞ బయటికి పోయింది. ఇప్పుడు అక్కడి నుంచి రావాలంటే ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అక్కడికి వెళ్ళింది, ఆయనకు నమస్కారం చేసేసింది. రాజా మీ దయ ఉంటే భోజనానికి నాతో పాటు ఈరోజు సాయంత్రం మీరు భోజనానికి రండి అని అన్నది. భోజనానికి రండి, దీనిదేముంది భోజనమేగా సాయంత్రం వస్తాను, మహారాణి నువ్వు వెళ్ళి ఏర్పాట్లు చేసుకో నేను వస్తాను అని అన్నది. రాజా నాతో మరొక కోరిక, మీతో పాటుగా ఈ హామాను కూడా రండి, తీసుకురండి అని అన్నది. ఎవరిని? ఇప్పుడు హామానికి ఎలా ఉంటుంది మీరు చెప్పాలా? హామానికి ఎలా ఉంటుంది? బా, రోజు రోజుకి నా స్టేటస్ ఏందిరా బాబు ఇలా పెరిగిపోతుంది. మొన్నటిదాకా కూడా రాజుగారు నేను కనపడితే ప్రతి ఒక్కడు నమస్కారం చేయమన్నటువంటి ఈ టైంలో మహారాణి గారు నన్ను భోజనానికి పిలుస్తూ ఉన్నారు. ఈ సంగతి హడావడికి ఇంటికి వెళ్ళిపోయాడు. బంధువులందరికీ చెప్పాడు. నా స్టేటస్ రోజు రోజుకి పెరుగుతుంది. కాబట్టి నేను ఎక్కడికి వెళ్తున్నాను ఇప్పుడు? మహారాణి గారి విందుకి. ఎంతమంది పిలిచారో తెలుసా? కేవలం పిలవబడిన వారు ఇద్దరే. మొదటిది ఈ దేశానికి అధిపతి ఆ మహారాజు గారైతే, రెండవది నేనే. ఆ మహామంత్రిని కూడా పిలవలేదు, నన్ను పిలిచింది మహారాణి గారు. అంటే రోజు రోజుకి నా స్టేటస్ ఏమైపోతుంది? పెరిగిపోతుందని కుంగి లోపలే మనోడు మురిసిపోతున్నాడండి. అక్కడికి వెళ్ళాడు, వెళ్ళిన తర్వాత ఒక మాట అన్నాడు, నాకు ఎంత జరుగుతున్నా కూడా నాకు మాత్రం సంతోషం లేదు. ఆ మొర్దుకై గాడు ఎప్పుడైతే మోకాళ్ళు అనటం లేదో వాడిని చూసిన ప్రతిసారి నా బీపీ సర్రని అంటుంది. కాబట్టి వాడిని చంపేంత వరకు కూడా నా రక్తం మాత్రం ఉరకలేస్తూనే ఉంది, ఏదో ఒక సలహా ఇవ్వండి అని అన్న. ఈ దరిద్రులైన ఏమనాలా? నీకు దేవుడు దయదల బట్టే కదా రోజు రోజుకి ఎంత ఎదుగుతున్నావు, నీకెందుకు ఎదుటివాడి ప్రాణాలు అనాలా? వాళ్ళు కూడా భార్య తన స్నేహితులు అందరూ కలిసేసి, కాబట్టి నువ్వు రేపు ఎందుకన్నావు కదా, ఈరోజు సాయంత్రం ఎందుకు వెళ్తున్నావు? రేపు వెళ్ళేసేసి ఆయన్ని పోయి అడుగుదు గానికి, రాజుగారు వీళ్ళెంత అవకాశం దొరికినప్పుడు టక్కన పోయి అడుగేసి ఆయన ముందుగా యూదులను ఆల్రెడీ చంపమన్నావు, ఇదిగో వాళ్ళందరికంటే ముందు మొర్దుకైని ఉరిదీయటానికి పర్మిషన్ అడుగు అని అన్న. అన్నతర కనీసం ఓపికను ఉండాలిగా, వచ్చిందాకన్నా ఓపిక లేదు. వీళ్ళకి 50 మూరల కొయ్యను రెడీ చేశారండి. ఎక్కడ? హామాను ఇంటి దగ్గర 50 మూరల కొయ్యను సిద్ధం చేసి, ఉరి కొయ్యను సిద్ధం చేసేసి వాడు రెడీ చేసుకొని వాడు కలగంటా ఉన్నాడు. ఇక్కడ ఏలాడదీస్తాను, వాడు ఎలా నాలిక బయట పెడతాడు, ఆ మొర్దుకై గాడు ఇక్కడ చచ్చిపోతాడు అని ఎవడు కలగంటున్నాడు? హామాను గాడు కలగంటున్నాడు. రాజుగారి సన్నిధిలోకి వెళ్ళిపోయారు ఇద్దరు. సాయంత్రం వెళ్ళాలిగా మరి, ఇప్పుడు విందుకి సాయంత్రానికి వెళ్ళారు. వెళ్ళిన తరువాత భోజనానికి విందుకు కూర్చున్నారు. విందుకు కూర్చున్న తర్వాత విందు చేసిన వెంటనే మహారాణి గారిని అడిగారండి. మహారాణి ఏంటి, ఎందుకు అడుగుతున్నావు చెప్పు, ఎందుకు అడుగుతున్నావు, ఏమన్నా కోరిక కావాలా నీకు, ఇంకేమైనా కావాలా, అవసరం అనుకుంటే సగం రాజ్యం నీకు ఇస్తాను అంటండి. చిట్టుకుమంటే ఏమంటాడు మనవాడు, సగం రాజ్యం ఇస్తా నీకు అన్నమాట. నేమేమనాలా? సగం రాజ్యం ఇచ్చేసే రాజా అని అనాలిగా. రాజ్య ఇచ్చేసింది అనుకోండి, ఇచ్చేది ఏమే కదా, తిరుగులేనటువంటిది అయిపోద్ది. కానీ ఏమేమనుకోండి తెలుసా, రాజా మీ దయ ఉంటే మరలా రేపు రండి నాయన భోజనానికి, మరలా రేపు రండి.
అంటే ఓకే ఎందుకరా తప్పకుండా వస్తాము. రేపు కూడా హామాన్ గారిని కొద్దిగా పట్టకరండి, రేపు కూడా హామాన్ గారిని రేపు కూడా పట్టకరండి. ఈడే అనుకుంటాడు ఇప్పుడు నాకు దశ మామూలు దశ కాదురా బాబు, సుడి ఎక్కడుంది మధ్యలో ఉందని అనుకున్నాడు. ఒక సుడి కాదు వీడికి 10 సుడులు ఉన్నాయని అనుకుంటాడు వీడు, అవునా? ఇలాంటి పరిస్థితుల్లోనే ఆ రోజు ఇతను ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయాడు, ఒరి కొయ్య అది ప్లానింగ్లో ఇంటి దగ్గర ఉన్నారు. ఇంటి దగ్గరకు వెళ్ళిపోయిన ఆ రోజు అక్కడికి వెళ్ళిపోయారు. ఆ రాత్రి రాజుగారు రాజ్యంలో కూర్చున్నారు. ఆ రోజు రాత్రి రాజ్యంలో కూర్చున్నప్పుడు రాజుకు నిద్ర పట్టటల్లా. ఎప్పుడు? మొదటి రోజు విందైపోయిందా? విందైపోయినటువంటి రాత్రికి ఏం కావాలి? హ్యాపీగా తాగి పడుకోవచ్చుగా మహారాజు. కానీ దేవుడు రంగంలో దిగితే నువ్వు తాగిన నిద్రపోనేడు, తాగకపోయినా నిద్రపోనేడు, నువ్వు రాజువైన నిద్రపోనేడు, నువ్వు బంటు అయిన నిద్రపోనేడు. యూదులకు అక్కడ ప్రాణభయంతో వాళ్ళు ఉంటే రాజును నిద్రపోనీయకుండా నిలబెట్టిండండి దేవుడు. రాజును నిద్రపోనీయకుండా నిలబెట్టిండు. నిలబెట్టి ఆ సమయంలో ఇతనికి ఒక కోరిక కలిగింది. మన రాజమందిరంలో ఉన్నటువంటి గ్రంథాలను తీసి చదవండి అని అన్నారు. ఆ గ్రంథాల్లో చదివితే ఒకప్పుడు పాత చరిత్ర మొత్తం తిరగేస్తే ఆ పాత చరిత్రలోనే ఒక సంగతి, ఏడుగురు నపుంసకుల అధిపతులు అని చెప్పిన కదా, ఏడుగురు నపుంసకుల అధిపతులలోని ఇద్దరు ప్లాన్ గీశారంట. ఎవరు నపుంసకులు? మహారాజునే వేసేద్దామని ప్లాన్ గీశారు. ఎవరు నపుంసకులు? నపుంసకులు ఇద్దరు అధికారులు ప్లాన్ గీశారు. ఈ ప్లాన్ మాట్లాడుకుంటున్న సంగతి ఎవరికైనా పడింది? మొర్దుకై గారికి వినపడింది. ఎవరికి? మొర్దుకై గారికి వినపడింది. మొర్దుకై గారికి వినపడిన వెంటనే ఇప్పుడు మొర్దుకై రాజుగారికి ఏమవుతాడు? మొర్దుకైకి ఈ రాజుకి ఉన్న వరస ఏంటి? మామ మామ నువ్వు ఉండగా నన్ను చంపేవాడు ఎవడు మామ అన్నట్టు ఇప్పుడు రాజుగారు ఎక్కడున్నాడు? రాజుగారు రాజమందిరంలో ఉన్నాడు. రాజమందిరంలో ఉన్నటువంటి రాజును చంపడానికి కుట్ర పన్నుతూ ఉంటే ఈ సంగతి ఎవరికి చెప్పాలి? ఇప్పుడు ఈయనేం అధిపతి కాదు, రాజమందిరంలోకి వెళ్ళలేని పరిస్థితి. తన కూతురిని పిలిచారు, అమ్మా అల్లుడు గారికి ప్రమాదం ఉందమ్మా. ఎవరికి? అల్లుడు గారికి ప్రమాదం ఉందమ్మా అని అనగానే వెంటనే రాజుగారికి చెప్పేసింది. వాళ్ళని పట్టారు, బంధించేశారు, వాళ్ళ శరచ్ఛేదనం చేశారు. మొర్దుకై రాజుగారికి మేలు చేసినని గ్రంథంలో రాయించారు. కానీ ఈ చికాకులో మొర్దుకైని ఏదైనా బహుమానం ఇవ్వాలన్న సంగతి ఎవరు మర్చిపోయారు? రాజుగారు మర్చిపోయారండి. ఇది ఎప్పుడు గుర్తొచ్చింది? ఎప్పుడు గుర్తొచ్చింది? రాజుకు మరలా రివైండ్ అయిపోయింది అది. ఏ పేజీలోనైతే ఆ రోజు రాశారో ఆ పేజీలను దేవుడు తీసి మరలా చదివిస్తున్నాడు. ఎవరి చేత? రాజుగారి చేత చదివిస్తున్నాడు. మొర్దుకయ్యనే నా భక్తుడు ఇక్కడ ఉన్నాడు, నీకు మేలు చేశాడు, అతని గురించినటువంటి గ్రంథంలో రాయబడినటువంటి మాటలను చదవాలి. చదివించాడు. చదివించిన తర్వాత చూస్తే అప్పుడు షాక్ అయిపోయాడు. ఏంటి మొర్దుకై ఒకప్పుడు అవును కరెక్ట్ కదా, నేనేగా ఆ రోజు రాయించింది దగ్గరుండే, ఆ మొర్దుకైకి నిజంగా ఏమైనా చేశారా మీరు అని అంటే, ఎవరో చేయలేరు రాజా, మీరు చెప్పకుండా మేమేం చేస్తామా అని అంటే, వెంటనే చేయండి, ఏమేం కావాలో చేయండి అని అనుకున్నారు. తెల్లవారింది. తెల్లవారిన తర్వాత ఆ మొర్దుకై గురించి ఆ గ్రంథాల్లో ఉన్నటువంటి ఆ మాటలన్నీ చేస్తూ ఉండేసరికనే మనోడు అక్కడికి వచ్చేసిండండి. ఎవరు? హామాను గారు వచ్చేసారు. ఇప్పుడు ఎవరు? హామాను గారు. ఎందుకు వచ్చేసారు? ఇంటి దగ్గర ఆల్రెడీ 50 మూరల కొయ్య, 50 మూరల ఉరి కొయ్య రెడీగా ఉంది. ఇప్పుడు పోయి ఈ టైంలో పోయి ఎవరిని అడగాలి? ఇప్పుడు రాజుగారిని అడగాలి. ఏమని అడగాల? ఈ మొర్దుకైని, యూదులలో ఉన్నటువంటి మొర్దుకైని నువ్వు ఉరిదీయాలి, ఉరిదీయటానికి పర్మిషన్ ఇవ్వండి రాజా అని అడగాలి. అడగాలా వద్దా? అడుగుదామని వెళ్ళాడండి. అడుగుదామని వెళితే ఈ రాజుగారు పోగానే, అయ్యి హామాను నేను ఒక ప్రశ్న అడుగుతా చెప్పు, రాజుగారికి మేలు చేసినటువంటి, రాజుగారి యొక్క ఘనత కోసం పాటుపడినటువంటి ఒక సేవకునికి ఎలాంటి మర్యాద చేయాలో నువ్వు చెప్పు అని అన్నాడు. ఈడేమనుకున్నాడు, ఆ ఇతనికి మేలు చేసిన వాడు, ఇతనికి ఘనత చేసిన వాడు నేను తప్ప ఈ రాజ్యంలో ఇంకెవడున్నాడు, కాబట్టి ఆ ఘనత ఏదో నాకే వచ్చిద్ది అని అనుకొని ఏం చేశాడో తెలుసా? చాలా ఓవర్గా చెప్పేశాడండి. ఎలాంటి ఓవర్ తెలుసా? రాజా మీకు ఘనత తెచ్చినటువంటి ఆ సేవకుడికి మీరు వేసుకున్న వస్త్రాలు అతనికి తొడిగించాలి, మీరు పట్టుకున్న రాజదండం అతని చేతిలో ఉండాలి, మీరు ఎక్కే గుర్రం అతన్ని ఎక్కించాలి, ఈ వీధులలో అతను తిప్పుకుంటూ ఆ రాజుగారికి ఘనత తెచ్చినటువంటి ఈ సేవకుడు అతనికి జైలు కొట్టాలి రాజా అని అన్నాడు. కరెక్టేనా హామాను అని అంటే, 100కి 100% కరెక్ట్ రాజా. అలాగైతే రా, ఇదిగో మొర్దుకాయని గుమ్మాల దగ్గర ఒక కూర్చొని ఉంటాడు, అతన్ని తీసుకొచ్చి అతనికి నువ్వు ఏదైతే ఇప్పుడు చెప్పావో అందులో ఒక్కటి కూడా తగ్గకుండా మనోడికి చేయనడండి. ఈ టైంలో పోయి అడిగితే ఏమంటాడు రాజు? ఈ టైంలో రాజా అసలు మీకు ఒక మ్యాటర్ చెప్పాలి, అసలు మొర్దుకాయని ఉరిదిద్దామని నేను వచ్చేసి నన్ను అన్నాను అనుకోండి, పీక మీద కాలేసి అప్పటికప్పుడే దొక్కేస్తాడు, అవునా కదా?
తలదించుకున్నాడు, ఏడుస్తుండు లోపల ఏడుస్తున్నాడు. ఇప్పుడు ఎలా ఉందో చూసారా, ఇంతకుముందు అతను వస్తే ఇతను మోకరించి సాగిల పడాలి, ఇప్పుడేమో గుర్రం తాడు పట్టుకొని ఆయనేమో మొర్దుకాయ గారినేమో గుర్రం మీద కూర్చోబెట్టి రాజభస్త్ర మొర్దుకాయకి షాక్ ఇప్పుడు ఓర్ని, ఆల్రెడీ మా ప్రాణాలకి మరణం అనేది ఆల్రెడీ ఆజ్ఞగా వచ్చినటువంటి మాకు ఈ టైంలో ఈ రాజమర్యాద. ఇతను షాక్ అయిపోయాడు, ఆమాను షాక్ అయిపోయాడు, ఇంటికి పోయాడు. సాయంత్రం మరొకసారి రెండోసారి విందు ఉంది గుర్తుంచుకోండి, మొదటి రోజు అయిపోయింది విందు, రెండో రోజు విందుకు వెళ్ళాలి. ఇంటికి వెళ్ళాడు, ఉదయం అంతా కూడా ఈ ప్రోగ్రాం అయిపోయింది, ఊరేగింపు అయిపోయింది, ఆయన గారికి చేకొట్టారు, ఆయన ఇంటికి పంపించేశారు, ఇక నేను ఈ టైంలో ఉన్నా కూడా వేస్ట్ అనుకున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు, తాను ఇంటికి వెళ్ళిపోయాడు, జరిగిందంతా చెప్పారు. అప్పుడు భార్య స్నేహితులు అంటున్నారు వాళ్ళు వచ్చేసరికి, అయితే నీ ప్రాణాలకు ఏదో ప్రమాదం ఉంది అని చెప్పేశారు. వాళ్ళ సమయం పోయింది, అయితే పెడితే పెళ్లి కొడతారు, లేకపోతే సావు కొడతారు, జాగ్రత్తగా ఉండేందుకైనా మంచిది అని లోపల 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 మాట్లాడుకుంటే సేవకులు రానే వచ్చారు. సేవకులు వచ్చేసి, ఇగో హమాన్ గారు, మహారాణి గారు పిలుస్తున్నారు రండి, మహారాణి గారు పిలుస్తున్నారు రండి, మహారాణి గారు పిలుస్తున్నారంటే విందుకు పోవాలా వద్దా? విందుకు వెళ్ళిపోయారండి. విందుకు వెళ్ళిపోయినప్పుడు అప్పుడు అడుగుతున్నాడు చూడండి రాజుగారు, 7వ అధ్యాయము 1వ వచనం అండి, ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం, రాజును హామానును రాణి అయిన ఎస్తేరు నొద్దకు విందునకు రాగా, రాజు ఎస్తేరు రాణి నీ విజ్ఞాపన ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడును, నీ మనవి ఏమిటి? రాజ్యములో సగము మట్టుకు, మాట మాత్రం మార్చటల్లా రాజు, అంతేనా, సగము మట్టుకు నీకు అనుగ్రహించేదనని రెండవ నాడు ద్రాక్షరసపు విందులో ఎస్తేరుతో చెప్పను. సెకండ్ డే విందు ఇది, రెండో రాత్రి విందు జరుగుతుంది ఇది. ఈ విందుకి మరలా వచ్చింది ఇద్దరే ఇద్దరు. అప్పుడు అడుగుతుందండి, ఏమేమంటుందో చూడండి. పైగా ఇప్పుడు ఒకసారి మీరు ఆలోచించాలండి, అసలు ప్రపంచాన్ని ఏలే చక్రవర్తి సగం రాజ్యం అంటే ప్రపంచం ఇప్పుడు రెండు భాగాలుగా విడిపో, సగం ఎవరికి ఇస్తానంటాడు? అసలు ఆ మాట సింపుల్గా చెప్పేస్తారా? అసలు ఆ మాట సింపుల్గా చెప్పేస్తారు? ఎంత ప్రేమ ఉంటే లోపల, ఆమె మీద ఎంత అభిమానం ఉంటే ఈ మాట చెప్పాలి, సగం ఇచ్చేస్తాను. ఇప్పటికీ ఎన్నోసార్లు అన్నాడు ఆ మాట, ఇప్పుడు సగం ఎందుకులే రాజా, నేను నిన్ను ఒకటి అడుగుతా చూడు అని అని ఆమె ఏమంటుంది, ఆమె అడిగే స్టైల్ కూడా చాలా జాగ్రత్తగా ఉందండి. ఆమె అడగటంలో తేడా వచ్చినా కూడా ఆమె సంకల్పం దెబ్బతింటది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రాణాలకు ఇక్కడ జరిగేటటువంటి నిర్ణయం చాలా ఇంపార్టెంట్. ఈ ఒకవేళ కనుక యూదులను నాశనం చేయటమే తథ్యం అని అంటే ప్రభువుల వారు భూమి మీదకు వచ్చే ఛాన్స్ లేదు, అవునా కదా? కాబట్టి ఏమో మాటలో కానీ ఏమో ప్రవర్తనలో కానీ చాలా జాగ్రత్తగా తెలివిగా అడుగేయాలి. రాజుగారి దగ్గరికి వెళ్ళింది, అప్పుడు ఏమంటుంది, అప్పుడు రాణి అయిన ఎస్తేరు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చను, రాజా నీ దృష్టికి నేను దయ పొందిన దానైన ఎడల రాజువైన తమకు సమ్మతమైతే నా విజ్ఞాపనను బట్టి, మొదటి మాట ఏమంటుందండి, నా ప్రాణమును నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురుగాక, సంహరింపబడుటకును హతము చేయబడి నశించుటకును నేనును. తన కలుపుకుందా లేదా? రాజాజ్ఞ ప్రకారం మరణం అనేది మాకు కూడా ఆజ్ఞ వచ్చేసింది రాజా, హతము చేయబడటానికి సంహరింపబడటానికి. అలా చేయబడినటువంటి జనములలో నేనును నా జనులను అమ్మబడిన వారము, అమ్మబడిన ఎడలా నేను మౌనముగా నుందును, ఎలయనగా మా విరోధి తప్పించుకొనుటకై మేము రాజువగు తమరిని శ్రమపరుచుట యుక్తము కాదు. రాజా ఒక కుట్ర జరుగుతుంది, విరోధి గురించి చెప్పడం కంటే మా ప్రాణాలను దక్కించుకోవటం చాలా ప్రాముఖ్యం రాజా. అలా ప్రాణాలు పోయే వారిలోని, ఇదిగో మీరు సగం రాజ్యం ఇస్తానన్నటువంటి మీ భార్య అయినటువంటి నా ప్రాణాలు కూడా ఉన్నాయి అని అన్నదండి. ఈ మాట అన్న తర్వాత ఇంకా రాజుగారికి ఎలా ఉంటుంది నెక్స్ట్ డైలాగ్ ఏమొచ్చింది, ఎవడా దుష్టుడు, ఎవడా దుర్మార్గుడు, ఎవడా మూర్ఖుడు, వాడేడు పట్టకరాని అని అన్నారు. వెంటనే నీ పక్కనే కూర్చున్నాడు, పిల్లిలా కూర్చున్నాడు, చూసారా ఎవడాడు, హామాను గాడు. అప్పుడు హామానుకి ఈ మాట వినగానే ఎలా ఉంటుంది, ఏదో తిందామని వస్తే వీళ్ళేంద్రా బాబు భోజనం పెట్టి మరి ఏమనుకుంటాడు, ఒళ్ళు గుండె జల్లుమన్నదండి, ఒక్కసారి జల్లుమన్నది. రాజు షాక్ అయిపోయాడు, ఏంటి వాళ్ళ వల్ల మాకు నాకు ప్రాణహాని ఉందని చెప్పాడు వీడు, వీడు కూడా అబద్ధం చెబుతాడా, నేను నమ్మిన వారిలో వీడు కూడా అబద్ధం చెబుతాడా అని వెంటనే అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయాడండి రాజుగారు. ఎక్కడికి వెళ్ళిపోయాడు, అక్కడి నుండి ఆ వనంలో నుంచి ద్రాక్ష తాగాడు ఆల్రెడీ, జస్ట్ బయటికి వెళ్ళిపోయాడు, బయటికి వెళ్ళాడు. ఇప్పుడు ఇతని ప్రాణాలను నిలబట్టగలిగినటువంటి ఒకే ఒక మహోన్నతురాలు ఎస్తేరు గారు. ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ వెంటనే అమ్మా,
వెంటనే అమ్మా నీ కాళ్ళు పట్టుకుంటా తల్లి, వాళ్ళని చంపటమేమో కానీ ముందు నా ప్రాణం మీదకి వచ్చేసింది, దయచేసి నీ దాసుడైనటువంటి నా ప్రాణాలని అనాలా? అలా వెళ్తున్నాను చూడండి. ఏడో వచనం, రాజు ఆగ్రహం ఉంది ద్రాక్ష రసపు విందును విడిచి నగర వనమునకు పోయెను. అయితే రాజు తనకు ఏదో హాని చేయ ఉద్దేశించినని హామాను తెలుసుకొని రాణి అయిన ఎస్తేరు ఎదుట తన ప్రాణము కొరకు విన్నపము చేయుటకై, ఏమండి, తన ప్రాణము కొరకు విన్నపము చేయుటకై నిలిచెను. నగరు వనములో నుండి ద్రాక్ష రసపు విందు స్థలమునకు రాజు తిరిగి రాగా ఎస్తేరు కూర్చుండి ఉన్న శయ్య మీద హామాను బడి ఉండుట చూసి, ఎక్కడున్నాడో ఈడు టెన్షన్లో ఈడుండి పోయి అమ్మగారు కూర్చునేటటువంటి అక్కడకు పోయి ఈడు అక్కడ కూర్చున్నాడు. అక్కడ కూర్చున్నటువంటి ఈ దృశ్యం మన రాజుగారికి ఎలా అనిపించిందో తెలుసా? ఈడు సరాసరి మహారాణినే చేయబట్టుకున్నట్టుగా, మహారాణినే బలవంతం చేస్తున్నట్టుగా ఆల్రెడీ ఏం వేసిండు మనోడు, పుల్లు మందేసిండు, మందేసినడు పైగా కోపంలో ఉన్నాడు, ఆవేశంలో ఉన్నాడు, అక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. పైగా ఈ హామానుని విందుకు పిలువబడారు, అవునా కాదా? ఇదంతా చూసేసరికనే అక్కడ అదంతా చూసి ఒక మాట అంటున్నాడు చూడండి, వీడు ఇంటిలో నా సముఖము ఎదుటనే రాణిని బలవంతము చేయునా. బలవంతం చేశాడా చేయలేదా? అసలు బలవంతం చేయలే. కానీ రాజుగారికి ఏమనిపించింది? ఆమె కూర్చున్న శయ్య మీద ఈయన కూర్చోగానే నా భార్యనే పట్టుకుంటావా, నా భార్యను పట్టుకుంటావా, బలవంతం చేస్తావా. రాజుగారి నోట ఈ మాట వచ్చి రాకముందు ఎవరుంటారు ఆల్రెడీ? చిత్తం మహారాజా ఆజ్ఞ ఏమంటారా అంటారా లేదా? వెంటనే వచ్చేశారు, మనవని కట్టేశారు, బంధించేసేసారు, తీసకపోయారు. అప్పుడు ఎంక్వైరీ చేశారు, ఇంతకీ ఈ చరిత్ర మొత్తం ఏంటరానంటే మొర్దుకైన చంపాలని 50 మూరల కొయ్య రెడీ అయిపోయింది ప్రభు, ఏం చేయమంటారు ప్రభు అని అంటే తీసకపోయి ఈడిని వేసేసేయండి అన్నారు. ఎవరి సమక్షంలో వేయాలి ఇప్పుడు? మొర్దుకాయ సమక్షంలో వేయాలి ఇప్పుడు. ఎవరి సమక్షంలో? రాజుగారి సమక్షంలో అయితే ఏం థ్రిల్ ఉంటుంది? ఎవరినైతే చంపాలనుకున్నాడో ఇప్పుడు అంతేనా? ఆ మొర్దుకాయ నువ్వే వెళ్ళు బాబు, నువ్వే వెళ్ళేసేసి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ పుణ్య కార్యక్రమం మీద నువ్వే చేసేసి నువ్వు బయటకు వచ్చేసాయి బాబు, ఆ ఇల్లు కూడా నీకే ఇచ్చేస్తా అని అన్నాడు. చూసారా, ఉన్నది పోయా అన్నీ పోయా అని బాగా ఆలోచించాలి. ఇలాంటి పరిస్థితులలోని మహారాణిగా ఉన్నటువంటి ఎస్తేరు ఎంత తెలివిగా ప్రవర్తించిందో ఆలోచించండి ప్రియమైన వారు. ఇంకెంతటితో అయిపోయిందా మరి చరిత్ర? ఇంతటితో అయిపోలే. ఇంకా రాజాజ్ఞ అలానే ఉంది, రాజాజ్ఞ అలానే ఉంది. రాజాజ్ఞ అలా ఉన్నప్పుడు ఆమె అతని కాళ్ళ మీద పడిందంట చూడండి ఆ మాట. ఆమె 8వ అధ్యాయము 3వ వచనం చూడండి ప్రియమైన వారిలో, మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకొని అతని పాదముల మీద పడి, ఏమండి, హామాను చనిపోయినా కూడా వీళ్ళ ప్రాణాలు మాత్రం ఇంకా రాజాజ్ఞ ప్రకారం మరణశిక్షకు విధించబడిన వారే వీళ్ళు, పాదముల మీద పడి అగాగీయుడైన హామాను చేసిన కీడును అతడు యూదులకు విరోధముగా తల వంచిన యోచనను వ్యర్థపరచుడని కన్నీళ్లతో అతనిని వేడుకొనగా, కన్నీళ్లతో ఎందుకండి? అసలు ఆ విషయం తెలిసిన దగ్గర నుండి ఆ చట్టం అనేది కొట్టివేయబడేంత వరకు కూడా ఆమె తిండి తెప్పల లేకుండా కన్నీళ్లతోనూ ఆయన్ని ఎంత బ్రతిమలాడుతుంది ఆలోచించండి ప్రియమైన వారిలో, ఎంత బ్రతిమలాడుతుందండి. ఇక్కడ మనకు ఒకటి అర్థమైపోతుంది, అంటే యూదులను కాపాడుకోవటం కోసం తన జీవితంలో సర్వస్వాన్ని కోల్పోయి ప్రభు దయను కోరుకొని దేవుని కోసం నిలబడాలి అనని రాజు యొక్క ఆజ్ఞ కోసం అతని కాళ్ళ మీద పడి అతన్ని బ్రతిమలాడినప్పుడు రాజు అన్నాడు, అమ్మ నేను ఇచ్చినటువంటి ఆజ్ఞ రద్దుపరచడం కుదరదు, కాబట్టి మరొక ఆజ్ఞ ఇద్దాం, ఏ రోజునైతే మిమ్మల్ని చంపమన్నానో అదే రోజు మీరు వెళ్ళి మీ శత్రువులైన వారిని మీరు చంపండి, మీ ప్రాణాలను దక్కించుకోండి అని అన్నారు. అలా యూదులను కాపాడటంలో ఎస్తేరు ఒక మహా గొప్ప వ్యక్తురాలుగా కనపడుతుంది ప్రియమైన. అదే కాకుండా తండ్రికి విధేయురాలైనటువంటి కుమార్తెలలో తన ప్రాణాలకు తెగించినటువంటి ఒక గొప్ప కుమార్తెగా మనకు బ్రతుకులో కనపడుతుంది. అలాంటి విధేయత ఏమండి మనం చదువుతున్నాం, ఇలాంటి క్యారెక్టర్ మరలా మన బ్రతుకులు ఎవరైనా కనపడుతుందా? చదువుకుంటున్నాం, సంతోషపడుతున్నాం, చప్పట్లు కొట్టుకుంటున్నాం, మనసు పులకించిపోయేలాగా ఆమె గురించి ఫీల్ అవుతున్నాం, కానీ మన బ్రతుకులు మాత్రానికి వాటిని అనుభవించడం లేదు. మన బ్రతుకులో కూడా మనం భూమి మీద ఉన్నటువంటి తల్లిదండ్రులను మనం విధేయులుగా వారిని బ్రతికించాలి, వారికి విధేయులుగా మనం బ్రతకాలి. అలా ఉన్నప్పుడు పరలోకపు తండ్రికి ఆటోమేటిక్గా మనం విధేయులవుతాము. కనుక ఈ ముందున్నటువంటి ఈ జీవితకాలంలో మన తల్లిదండ్రులను గౌరవిద్దాం, మన పరలోకపు తండ్రి యొక్క దైవ సంకల్పాన్ని మన జీవితాల్లోనే నెరవేర్చలాగా సిద్ధం చేద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా కన్న తండ్రి, మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి మీకు వందనాలు.
మీ కుమార్తె. తండ్రి, మీ జనులను కాపాడటంలో తండ్రి ఎంతో యోగ్యంగాను తండ్రి, ముఖ్యంగా తన తండ్రి అయినటువంటి మొర్దెకాయికి తండ్రి ఎంత విధేయతతో బ్రతికుందో తండ్రి మీరు మాకు వినిపించారు తండ్రి. మేమును మా శరీరమునకు తల్లిదండ్రులైన వారి పట్ల తండ్రి విధేయత కలిగి, ముఖ్యంగా మీ అందు తండ్రి మేము విధేయులుగా తండ్రి మా జీవితాలను ముగించలాగిన తండ్రి సహాయాన్ని దయచేయండి తండ్రి. మీ బిడ్డలు విన్నారు, మర్చిపోయి తమను తాము మోసపుచ్చుకోకుండా తండ్రి విన్నటువంటి మాట ప్రకారం తమ జీవితాల్లో పాటించేటటువంటి భాగ్యాన్ని ఇవ్వమని యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.